జగదీశ్వరి, జయ శ్రీ మహేశ్వరి. మీ రాజకుమారి చాలా అదృష్టవంతురాలు. అవును బాబు, మా విద్యాధరి గారు ఎంత విద్యావతియో అంత సుగుణవతి. నిత్యం ఇలా వచ్చి దేవిని స్తోత్రం చేసి వెళ్తారు. సంబళి సంబళి, రాజకుమారి వచ్చేస్తున్నారు. సంబళి సంబళి సంబళి. ఏమిటా అలాగే కనబడి చూస్తావు? సంబళి సంబళి అంటే సంబళి అంటేనా అడ్డం లెమ్మని? అయితే నీవు కొంచెం సంభాళించుకుని మాట్లాడు. జయ శ్రీ భువనేశ్వరి ఆజ్ఞ. ముఖమును దూచి భవిష్యమును చెప్పు చారణులం. మా వంటి వారికి మీ రాజ్యంలో ఇదే నా మర్యాద. మహానుభావ, తెలియక మా పట్ల ఏదైనా అపరాధం చేస్తే క్షమించమని వేడుకుంటున్నాను. శుభమస్తు సౌభాగ్యవతి, నిన్ను చూడగానే నీ భవిష్యము నాకు గోచరించినది. జయ శ్రీ మహాసరస్వతీ కటాక్షం. ఆ చంద్ర తారార్కము నిలిచే ఒక అద్భుత కథకు నీవు కథానాయకివి కాగలవు. జయ శ్రీ జగదీశ్వరి, జయ శ్రీ మహేశ్వరి. అది సరే కాని చూడు చిత్రిక, నీకు బాగా తెలిసే ఉండాలి. ఏమిటి ప్రభు? అమ్మాయి తనకి ఎటువంటి వరుడు కావాలనుకుంటుందో
సూచనగానైనా చెప్పగలవా? ఉన్న మాట దాచకుండా చెప్తాను ప్రభు. అమ్మాయి గారు తన పెళ్లి విషయంలో బాధ్యతంతా మీకే విడిచిపెట్టేశారు. ప్రతి తండ్రి కోరుకునేది అదే, కాని చిక్కు కూడా అదే. ఇంకో విషయం చెప్పమని సెలవైతే. భయం ఎందుకు, చెప్పు. మరేం లేదు, అమ్మాయి గారిని చూసి చూడగానే మొన్న ఒక చారణుడు చక్కని దోషం చెప్పాడు. ఎవరు చెప్పాడు? అమ్మాయి గారు ప్రపంచమంతా మెచ్చుకునేటంత అద్భుత కథకు కథానాయికి అవుతుందట. మరి కథానాయకుడు అంటే అల్లుడు గారు చాలా గొప్పవారు కావాలిగా ప్రభు. అవును, నేను అలా కావాలని అనుకుంటూ ఉంటాను. చారణుల జోస్యం జరిగి తీరాలి, తప్పక జరిపిద్దాం. సరే, జయం జయం మహారాజా. రండి, సమయానికి వచ్చారు, కూర్చోండి. చిత్తగించారు ఈ శకటం. ఇప్పుడు ఆటలతో కాలక్షేపం కాదు. మా అమ్మాయికి విద్యాభ్యాసం అయిపోయింది, ఇక తగిన వరుణ్ణి అన్వేషించాలి. ఇంకా మీరే అన్వేషించాలా ప్రభు? మన ప్రమేయం లేకుండానే కీర్తికి కీర్తికి లోకమే జంట గెలిపేస్తుంది. చూచారు, బ్రహ్మా విష్ణు, రంభా ఉరోసి, గంగా యమున అని ప్రసిద్ధ కీర్తి జంటలు, అలాగే రాజు మంత్రి అని, అలాగే రాజకుమారి మంత్రి కుమారుడు అని కీర్తి జంటలు కావడం. అప్రాచుడా, ఏమిటి నీ ఛాందసం? నీవు నీ తెలివి, మంత్రి కొడుకు ఒక పిచ్చుకుంట, వానికి పిల్లనిచ్చి రాజ్యం అప్పగించమన్నావు. క్షమించండి ప్రభు, రాజుగారు మంత్రి గారు వియ్యం పొందడం ఘనం అనుకుని. ఏమిటి ఘనం? మంత్రి నా సేవకుడు, సేవకులతో వియ్యం పొందమంటావు నన్ను? ఇంకెందుకంటాను ప్రభు, మొదట నా అల్పబుద్ధికి ఈ వ్యత్యాసం తట్టలేదు, ఇప్పుడు తట్టింది. జయము జయము మహారాజా, మన హరిహరాబాచులు వారు. రండి. మీరెందుకు వచ్చినా ముందు నాకు కావలసిన ఆలోచన చెప్పాలి. అందుకేగా ప్రభు ఈ సేవకుడు ఇక్కడ పడున్నది. ఏమిటో సెలవివ్వండి. మీకు తెలియనిదేమున్నది? నాకిప్పుడు తగిన అల్లుడు కావాలి. చిత్తం. ఆ విషయంలో నేను పడుతున్న ఆరాటం ఆ భగవంతుడికే తెలియాలి. ఆ వరుణి విషయంలో తమరేం ఊహిస్తున్నారో సెలవిస్తే. ఏమున్నది, అమ్మాయితో పాటే సకల విద్యా పారంగతుడై మనకు మన రాజ్యానికి అఖండ కీర్తిని సంపాదించగలవాడు కావాలి. చిత్తం. అటువంటి వరుణ్ణే అన్వేషిద్దాం. మరి మీరు వెంటనే వివిధ రాజ్యాలకు విప్రులను పంపి రాజకుమారుల విద్యా విశేషాలతో సహా వారి చిత్రపటాలు తెప్పించండి. ఇక ఈ నిమిషం నుంచి ఆ పనిలోనే ఉంటాను ప్రభు. మంచిది. నా కొడుకు పిచ్చిగుంక, నేను సేవకున్నా అప్రాచున్నా. ఆ మాట అన్నది నన్నండి. నా పని మీద వెళ్ళినప్పుడు నిన్నంటే నన్నన్నట్టే. మంత్రిని నాకింత అగౌరవమా? తమ అవసరం లేనప్పుడు అంతే. తమ అవసరం ఎందుకు లేదంటే రాజుగారు సర్వజ్ఞులు. సర్వజ్ఞుడైన రాజు దగ్గర ఇలా మంత్రిగా పడి ఉంటే నాకే బుద్ధి తక్కువ. నేటితో తెలిసి వచ్చింది. నన్నెంత అవమానించినందుకు ఈ రాజుకు గట్టిగా బుద్ధి చెప్పాలి. అక్షర ముక్కరాని ఒక అనామక సుంకను, నా కొడుకుని మించిన ఒక పిచ్చి కుంకను తెచ్చి వీడి కళ్ళు చేసి తక్కకపోతారు. దేశంలో తవట రాజులు చాలా మంది ఉన్నారు. దేవా, మీరు కోపంలో మర్చిపోయారు. ముందు రాజకుమారుల చిత్రపటాలు తెప్పిస్తామన్నారు. తెప్పించడం ఏమిటి, రాజుగారికి ఒక్కడూ నచ్చకుండా చేసి మన ప్రయాణానికి ఒప్పిస్తాను. ఈలోగా ఆలోచించండి, ఎక్కడెక్కడ వెతకాలో మన శుంఠ కోసం. ఒత్తి శుంఠే కాదండి, గండా గొండి శిఖండి బండ. ఎక్కడున్నాడో ఎలా చిక్కుతాడో వెతుకుదాం. శ్రీరాముడే ప్రాణుల కాత్మారాముండగుచు పారము తానే ఎగుచును సారస్యముతోడనాడు జగనిది గనగారి. కనుక చదివితే రామాయణమునే చదవాలి, అది శంఖనాదం గారే చదవాలి. సింగినాథమయ్యో, రామాయణం సతకడం ఏంటి? నేను ఆడతా కాసుకో. నువ్వొస్తే ఇంకా పురాణం ఏమిటి? నీ అటే చూస్తారా? అసంత ఇసంత ఏమిటా? పశువులు తోలట్టు మనుషుల్ని తోలుతావు. మనిషి వాళ్ళ మనిషి ఆడు తోలకుండా నేను అడుగుతావు? ఎవడు ఎవడు
ఒకటి రెండు మూడు నాలుగు చింపేయండి నీ ముఖం కట్టది. ఆ నాలుగు ముఖాల బెమ్మై చేతుల్లో తోలు బొమ్మవరా నువ్వు. నువ్వు కాదే కాకేంటి ఎందుకరా మరి పట్టుగా. నిజంగానే కాల్ చెట్టున్నాడే ఏమిటి దారి ఒక్కటే ఉపాయం. అయ్యయ్యో ఒరే నాయనా కాలుడు నీ మేకకు వణుకు పుట్టిందిరా వాతము చలు చూడరా నాయనా కాలుడు. అయ్యయ్యో అయ్యయ్యో ఇదేందిరా నాయన ముందు గొంగలే కప్పుకో నన్ను నీకు కాపెట్టాడే నాయన నాకు మాట తెప్పించకే నీకు మేధర్తా గాని రా నాయన రా. చూశారా ప్రభు సూర్యచంద్ర వంశాలని పేరే కాని ఒకరి ముఖంలోనూ కళాకాంతులు కనిపించాయి. ఎలా కనిపిస్తాయి? దీపంతోనే వెలుతురని విద్యతోనే మనిషికి తేజస్సు వచ్చేది. జ్ఞానుల అందమే వేరు. ఆ అందం ఒక్క భోజరాజు గారికే ఉంది. ఆయనక పెళ్ళైపోయింది. ఇక అటువంటి వాడు రాజవంశాల్లో దొరకటం హరిహరామాత్యుడు. రాజవంశాల్లో దొరకకపోతే సామాన్య వంశాల్లోనైనా సరే నాకు అటువంటి విద్యావంతుడే అల్లుడు కావాలి. అలా అయితే మీరుడు కాశీ పండిత పరిషత్తులో ఒక యువకుణ్ణి చూశాను. సకల విద్యాసాగరుడు. అప్పటికే పుంభావ సరస్వతి బిరుదు వహించాడు ప్రభు. ఎవరు మంత్రి ఆయన? అదే తెలుసుకోవటానికి నాకు అవకాశం లేకపోయింది. ఆ యువకుడు పామర భాషల్ని కోమలం చేసే వ్రతంతో ఆనాడే భూప్రదక్షిణానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. పామర భాషల్ని కోమలం చేయటం సామాన్యుల పని కాదు. ఎంత పండితులకో గాని అటువంటి ఆశయం కూడా ఉండదు. ఆయన ఎక్కడ చిక్కుతారు మంత్రి? ఏముంది తమ ఆజ్ఞ అయితే ఆయన ఎక్కడ ఉన్నా వెతికి తీసుకువస్తాం ప్రభు. అయితే ఈ రోజునే ప్రయాణం కండి. చెప్తాం బాబు. బాబు బాబు ఎవడు శుంఠలు తెస్తానని ఈ పామర భాష వాడేవిడండి. ముందు కాపు కోసం చెప్పాను మనం తెచ్చే శుంఠకి ఉచ్చారణ సరిగా ఉండదుగా. అయితే వాడే కూతలు కూసినా అంతా సర్దుకుపోతారన్నమాట. మరి మంత్రి గారి తెలివంటే ఏమనుకున్నావు? ఇది అట్లా నీ తెలివి? అవును ఇదే నా తెలివి. మూటికి మూడు, రెంటికి రెండు, ఒకటికి ఒకటి. నేను ఒక్కనేగా ఒకే ఆకేసుకున్నాను. తెలివి చూసారా? ఏకాకి ఒకాకు, ఏకాకి ఒకాకు. ఎందుకు అలా నవ్వుతారు? చూసారా మితంగా బ్రతకడమే దానికి బదులు చేష్టల్లో చూపిస్తున్నాడు ఈయన. మీ సంగతి నేను చెబుతాను. చూడు నాయన. మమ్మారే నాలో నాయన నీకు తెలుసా? కూసుకో కూసుకో ఇసంత కూసుకో. నీ దారి నువ్వు పోవాయా? అడో పిచ్చాడు పట్టుపట్టాడంటే వదలడు. ఏ శాపమో స్వప్రతిభను మరచిపోయినాడు. భువనేశ్వరి ఆజ్ఞ భార్య కారణంగా పూర్వ ప్రతిభను గాంచి మహాకవి అయి ఆచంద్రతారార్కం లోకంచేత పూజింపబడతాడు. మా జోస్యం మీకు హాస్యంగానున్నదా? చూడండి మహేశ్వరి ఆజ్ఞ. ఒక మహారాజు కుమార్తె ఇతనికి భార్య కాగలదు. రాసుకూతురు నాకు పెళ్ళవద్ది. అయ్యయ్యో అదట్ట అదట్ట. దేవిదయ నాయన దేవిదయ నన్ను విడిచిపెట్టు. జై శ్రీ జగదీశ్వరి. మమ్మరే తెలిసిపోయింది తెలిసిపోయింది. అమ్మోరికి మొక్కితే రాసుకూతురు నాకు పెళ్ళవద్ది. అవునరా పెళ్ళాను రాగానే ఇంకో ఆకు పిల్ల ఇంకో ఆకు ఇంకో పిల్ల ఇంకో ఆకు ఇల్లంతా వాడ్రా సుకర శిష్యులు. అమ్మోరికి ఒకటి కాదు పది కాదు ఎన్నో కొబ్బరికాయలు కొట్టేస్తా. ఇలానే కొట్టేస్తా. ఏమిట్రా ఇది? కొబ్బరికాయలు కొబ్బరికాయలు అప్పటికి కొడతా. రాసుకూతురు ఇచ్చి పడి చేస్తావు. ఇంకా చూస్తావే చప్పును వెళ్ళి కొట్టు. ముందు నువ్వు వచ్చే గుడితో బుద్ధి. అయితే ఇప్పుడు కాదు తెల్లవారిన తర్వాత కొడుతూ నేను ఇప్పుడే కొడతా. ఇదో నేను పట్టుపట్టానంటే తెలుసుగా. మళ్ళో మళ్ళో చూడు నాయన నీకు నిజం చెప్తున్నాను. ఈవేళప్పుడు అమ్మవారు గుళ్ళో ఉండదు. భువన విహారం వెళ్ళింది అందుకే గుడికి తాళం వేసుకుని వస్తున్నా. మరికైతే అమ్మవారు గుడిలోకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? నేను సప్పులు కొట్టాలి కాయలు తెల్లరే దాకా ఆగరం. అయితే చూడండి ఆయన అమ్మవారు అర్ధరాత్రి మళ్ళీ వస్తుంది. అప్పుడు వెళదాలే. అంటే ఎప్పుడు? నీకెందుకు? నేను ఎప్పుడు వస్తే అప్పుడే. అందాక నువ్వు ఇక్కడ కూర్చుని కాస్త కునుకు తీయి.
అయితే తొందరగా రా సింగనాథం అయ్యో. ఆహా అయ్యా సింగనాథం గారు. ఎవరయ్యా నువ్వు? నన్నేను అలా పిలిచింది? క్షమించాడే, వాడలా పిలిస్తే అదే నీ పేరు అనుకుని. నా పేరు శంఖనాథం, నేను ఈ గ్రామాచారిని. అంతవారే అనుకున్నానులేండి. ఆ ఇంతకి వాడు పిచ్చివాడా తెలివి తక్కువవాడా? వీణ్ణి లొంగ తీసుకురాగలిగింది ఈ ఊళ్ళో కల్లా నేను ఒక్కండి. ప్రత్యక్షంగా చూచాలండి ఈ కానుగు పుచ్చుకొని. నాకు ఒక్క సాయం చేయాలి. తమరు ఇంతవారని అనుకోలేదు. ఇంత డబ్బు మీకు నేనేం చేసి పెట్టాలి? మా యజమాని తీసుకుని రేపు మళ్ళీ ఇక్కడికి వస్తాను. అందాక మీరు వీడు ఎక్కడికి పోకుండా చూసి మాకు అప్పగించాలి. ఈ పిచ్చివాడితో మీకేం పని? ఇంటికి వచ్చి అంతా మనవి చేస్తాగా. దయచేయండి. చూడండి మూటు ముద్దు. అనాకారి వెధవ. వీడెవడు? కాస్త అందంగానే ఉన్నట్టున్నాడే. నా అందం చూసే మా అత్తమ్మ మనల్ని ఇల్లర కొంచుకుంది. అలాగుట్రా? మరి మీకు మూర్ఖత ఎంత కావాలి, తిరిగి ఎంత కావాలి చెప్పండి. అంతే, అలాగే ఉంటా. మీ పని ముగించుకుని నాటి. అమ్మో అమ్మో, అంత తెలివా? మా కొంప ముంచుతావు. నన్ను అడు. దేన్నయ్య నీకేం కదా చెప్పమంటే? ముంటూ వెళ్ళి బయటకు గంటండి. నా బొమ్మలు పాకిస్తావు. నాకు కావలసిన మూర్ఖుడు దొరికేటట్టు లేడే. పాడులో ఎవరిని చూడబోయినా ఇంతో అంతో తెలివి అఘోరిస్తూనే ఉంది. అయ్యా, మనకు కావలసిన మేడి పండును నేను చోట చూసి వచ్చా. ఎక్కడ ఎక్కడ? నువ్వు ఎప్పుడు వచ్చావు? ఉండవయ్యా, అసలు చెప్పని. ఎవడు మూర్ఖుడేనా, తెలివి తక్కువడేనా, అంధకాడేనా? నీ హిరణ్యాక్షవరాలన్నింటికి సరిపోయినవాడు. అక్షర ముఖరాని అనామకుడు, ముచ్చటైన మూర్ఖుడు. నాయరో, ఏం తెలివి ఏం తెలివి ఏం తెలివి, చెట్టెక్కలేని మేకకో నాయనోయ్, చెట్టు మీద మేత పెడితివి. ఓ నాయనోయ్, చెట్టు మీద మేత పెడితివి, చెట్టెక్కగలిగినందుకో నాయనోయ్, మట్టి దాన్ని బంటు చేసివి. ఓ నాయనోయ్, ఈ దాన్ని బంటు చేసివి. ఏం తెలి ఏం తెలి ఏం తెలి. అగ్గది తట్టింది నాయనో, తట్టింది. అమ్మ నేను ఒక మాట ఎక్కడికి వెళ్తాను, ఇంకెట్లా ఎత్తుకుపోతారా చూస్తా. దావరడ్డానికి వాడేనండి, వాడే. ఆహా, ఏమి అందం, ఏమి తిరిగి తక్కువతనం, ఏమి మూర్ఖత్వం చెప్తావా? అప్పుడే సంతోషించకండి. వాడు పడితే కాలు చెయ్యో విరిగి మనకు పనికి రాకుండా పోతాడు. పడకుండా పట్టుకుందాం, రాండి. మనుషులు కిందకి రాకండి, కొమ్మ కింద పడి చేస్తారు. ఓరి నీ తెలివి కాదా, కొమ్మ కొట్టకురాబడి చస్తావు. అగ్గది అదే మా తెలివి. నేను కొమ్మనే తిండగా ముందు కొమ్మ కింద ఉంది. అలాంటి చూసుకోమని వేడి పంటు వేయరా. రాక అరి చూస్తారేమిట్రా, కొమ్మనే మీద పడకుండా పట్టుకోండి. పదండియా పదండి. ఈ గొంగళి కూడా ఎందుకురా, నీకు మంచి బట్టలు ఇప్పిస్తానులే. ఓయ్ ఓయ్, ఇది ఇడిచేది లేదు, ఇదే కరక. అలాగే నాయన, పదా పదా రండి, నేను చెప్తాను. త్రిపీడ త్రిపీడ పరిహారో పరిహారో స్థు కాదు ఉప్పర్లు పడుతున్నాయి రా, అంత ఒత్తిక్కర్లేదు, తేలికగా స్తూ స్తూ చివరకి స్తూ. త్రిపీడ త్రిపీడా స్తూ
కలే ఏమిటి? రిపీట్ ఆస్తూ ఉంటే కుంప పోతుంది. మరి నాకు చేతకాలట్టు వారు నేర్పు వస్తే ఎలా చెప్పండి? నేను చెప్పినట్టు అను నాయన. త్రిపీడ పరిహారోస్తు, త్రిపీడ పరిహారోస్తు, త్రిపీడ పరిహారోస్తు, త్రిపీడ పరిహారోస్తు. ఇక చేసుకోకుండా వచ్చేసిందిగా మొదలై. అవును, అతిగా చెప్పిస్తే అసలు పోతుంది. చాలు చాలు, చాలదయ్యా చాలదో. ఎప్పుడన్నాలో ఈ పెద్ద ఇంక చెప్పను. ఎట్టగా అనేత్త, ఇంకొకటి శతకం అంటే మాత్రం నేను శతకను. పెళ్ళయ్యేదాకా నేను మాట్లాడను. మాకు కావలసింది అదేనాయనా. ఆ మాట కాస్త అనేసి నూరు మూసుకొని కూర్చో. నీ పెళ్లి మేం చేస్తాం. ఇదిగో చూడు, అక్కడ ఎవరేం అడిగినా నా వంక చూసి అలా సౌండ్ది నేనేదో చెప్పేస్తాను. మరి నా పేరు అడిగితే? నీ నోటితో నీ పేరు చెప్పరాదురా నాయన. నా నోటితో నా పేరు చెప్పరాదు, నువ్వే చెబుతావు. అవును, నేనే చెబుతాను. అన్నట్టు అడగటం మర్చిపోయాను. నీ పేరేమిటి? నా నోటితో చెప్పదని మళ్ళీ నా పేరు అడిగావు. ఇక చూసుకో, ఇక కాసుకో. బెదరకండి, నోటితో చెప్పవద్దన్నారుగా పేరు. వాడు కాలితో చెబుతున్నాడు. అంకది దీనికి డూ ఎట్టుకో. చూసారా, అది వాడి కాలు, దానికి డూ చేరిస్తే కాలుడు, అది వాడి పేరు. తెలిసిందా? ఇక భయం లేదులేండి, వీడి కీలకం నాకు చిక్కింది. ఇంకే ఆయన ఈ పెద్దయ్య చెప్పినట్టున్నాడు, రాజకూతురు నుంచి పెళ్లి చేయిస్తాను. వస్తాను. శ్రీనారాయణ ఇదిగో పట్టుపట్టలో చెప్పాడు చూడు, గ్రంథంలాగా ఉంది. నీ పురాణలా వడలా? ఇదో చూడైనా, ఆ పురాణం మాత్రం ఇప్పకు. అక్కడ ఎవరైనా చూస్తే ఎత్తుకుపోతారు. ఎప్పురా ఎప్పురా, పెళ్ళైనాక పెళ్ళానికి ఇస్తాలే కానుక. శ్రీల విలసిల్లు కళలతో చెలువు మీరి జ్ఞానపీఠిని వెలుగొందు జనని వీవు. నిన్నే మనమున నిల్పిచానింతునెప్పుడు సకల శుభదాయినివి సరస్వతివి తల్లి. కుమారి, సందేహించకు, నా అంశగల పురుషుడే నీకు భర్త కాగలడు. అయాచితంగా ఒకటి రెండు మాటలన్నా అవి పామర భాషలోనే అంటారు. వివాహానంతరం కాని వారు ఆ భాషను విడిచిపెట్టరు. వారి చేష్టలు కూడా అశోచితంగానే ఉంటాయి. తర్వాత ప్రభు, వారు పామర భాషల్ని కోమలం చేసిన ఉద్గ్రంథాన్ని భార్య చేతనే ఆవిష్కరింపజేయాలని వారి ప్రతిజ్ఞలు విడ్డూరంగా ఉన్నాయి ప్రభు. విడ్డూరమేమిటి మంత్రి? మహాపురుషుల లక్షణాలు అద్భుతంగానే ఉంటాయి. వారి ప్రతిజ్ఞలు వింటుంటే ముగ్ధుడైన వారికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేయండి. చిత్తం సమస్త కాశీ పండిత ఆశీర్వాద సంపన్నా సకల విద్యా విశారద కుంభావ సరస్వతీ బిరుద విజయ ప్రశస్తి స్వస్తి విజయీ భవ విజయీ భవ విజయీ భవ. స్త్రీ కాదు, ఏమిటో అంటున్నావు? నా స్వస్తి వచనంలో లోపం రాలేదు కదా? లేదు, వారికి మీ పొగట్టలు గిట్టవు. తమరు తనంత పండితులేనని వారి భావం. అది వారి సౌజన్యం. రాసుకూతులు దీపమొత్తుకొస్తాందే బాగా చూడటానికా? ఇది కాదు, ఇది కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు.
ఏమిటి వారి భావం? ఇది కాదు అంటున్నారు. నేను గ్రహించాను ప్రభు, సంస్కృత భాషలో నేతి నేతి అని మన వేదాంతులు చెప్పే భావాన్నే పామర భాషలో ఇది కాదని శ్రీవారు సెలవిస్తున్నారు. శ్రీవారి మాటల్లో చేతల్లో ఇలాగే ఎవరికి తోచిన సదర్థం వారు వెల్లడి చేయాలని సభ్యులకు నా మనవి. మన విద్వాంసుల పాండిత్యం కూడా శ్రీవారికి తెలుస్తుంది. మా పాండిత్యం ఎంతలేండి, శ్రీవారి మహాగ్రంథాన్ని ఎప్పుడు చూస్తామా అని ఉంది. ఇదా ఇది నా గొంగళి. ఈ చమత్కారం ఏమిటి మంత్రి? ఆ గ్రంథాన్ని గొంగళి అంటున్నారు. మనవి చేస్తారు. ఏదో సౌజ్ చెయ్యి. చిక్కేంటి? ఓహోహోహో, వింతభావం వింతభావం. చిత్తగించారు. విలువలేని వెంట్రుకలతో వెలలేని కంబళీ తయారైనట్టు పనికి మాలిన పామర భాషల సారంతో తయారైంది కదండి ఈ ఉద్గ్రంథం. అక్కది అందుకని అలా చమత్కరించారు. బాగుంది గొంగళి ఉపమానం. చూశారా మా శ్రీవారి ప్రతిభ, ఒక్క చలోక్తితో అందరినీ చెకితిల్లు చేస్తున్నారు. మీరు చాలా జాగ్రత్త పడాలమ్ము. ఉండవే, వారి మాటలు కాస్త వినిపిస్తావా? సారా ఉడతా. ఇది నీ గొంగళా? ఇది మా రాజకుమారి గారు బొమ్మలతో వేసిన రామాయణం, మీరు చూడాలని. రాజకూతురు వేసింది బొమ్మలు? చాలు. వారి పుడతాయి చూడు చూడు. నువ్వు ఉడతావు, నేను పోకరాయుని, ఇద్దరం కలిసి వంతులు కట్టేశాం. మరి పామరులు హనుమంతుల వారిని పోకరాయుడు అంటారులేండి. చూసారా అమ్మా, వారధి కట్టడంలో ఊరతను హనుమంతుల వారిని చేర్చి మీరు చిత్రించడం, వారలా మెచ్చుకోవడం కౌహృదయం కనిపెట్టారన్నమాటేగా అమ్మా. అబ్బా అక్షరం భాయే కాని వా కాదని వీరి మతం. అక్కది ఇంకా మెచ్చుకుంటే మేడం బెడుకుద్ది. ఇది వీళ్ళకి తెలవదులే. ఇంతగా ఇప్పుడుగా శ్రీవారిని సత్కరిస్తుంది. రామా అయ్యయ్యో, నన్ను మించిన అడివి, నేనే మొక్కుతా. లేనాయన అమ్మాయి. ఓ త్రిపీడ స్తో, ఆశీర్వాదంలో కూడా చమత్కారమా? ఏమిటి మంత్రి? మనవి చేస్తాను. అమ్మాయి గారు సరస్వతి సమానురాలని ముచ్చటగా ఈ చమత్కార బాణం విసిరినట్టున్నారు. మీరు అర్థం సెలవివ్వండి అమ్మా, వారు సంతోషిస్తారు. మీరు చెప్పాలి. ఈ చమత్కారాన్ని కూడా శ్లోకబద్ధం చేశారు మహానుభావులు. చిత్తగించారా? ఆసనే పుత్ర పీడాచ బంధు పీడాచ భోజనే శయనే భర్తృ పీడాచ త్రిపీడాస్తు దినే దినే. ఆహాహా, అమంగళాన్ని సూచించే పీడా శబ్దాన్ని ప్రియభావ బంధురంగా చేసి పతి సుఖం సంతాన సుఖం బంధు సుఖం కలుగుగాక అని భార్యను భర్త దీవించటం ఉభయకుశలోపరి కదా, దివ్యమైన ఆశీర్వాదం. ఇంతటి చతుర కవిత ధురిణులతో బాంధవ్యం నాకు పరమానందంగా ఉంది. అమ్మాయికి సకల విద్యలు నేర్పించాను, తమ వంటి యోగ్యవరుడు లభించాడు. ఈ ముచ్చటను చూసి సంతోషించటానికి తల్లి లేదు. తల్లి లేకుంటే యజ్ఞనా? ఒకటి రెండు మూడు ముగ్గురుండారు, లగ్గో లగ్గు. లోకమాతలు రక్షిస్తారంటున్నారు. అమ్మాయి దేవి భక్తురాలు, ఎంత విద్యాధికురాలైనా ఆ వినయం ఆ మంచితనం. తగ్గది, మంచి పెళ్ళా ఉంటే మంచి పనులు చేసి ఒక ఎలుగెలగచ్చు. మహాపండితుడు ఇటువంటి మంచి భావాలతో ప్రజ్ఞను బట్టే రూపం అని
నీ స్పృద్రూపమే మీ ప్రజ్ఞను చాటుతూ ఉంది. సంతోషంగా మీకు నేను కన్యాదానం చేస్తాను. ఇదే నిశ్చితార్థం. అమ్మాయి, ఎందుకైనా మంచిది, నీవే నన్ను గుర్తుంచుకో. మంత్రి, వెంటనే కళ్యాణానికి ఏర్పాటు. సౌభాగ్యవంతౌ బహుళ భోగ్యవంతౌ చ భూజా స్థాపితి భవంతో మహాంతో న గృహంతో ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం వత్సరం శతం దీర్ఘవాయుః. నాయన, నాకు కుమారులు లేరు. నా కుమార్తెతో పాటు నా రాజ్యం కూడా నీది. రాజచిహ్నంగా మీరు ఈ ముద్రికను ధరించాలి. ఇక చక్కగా మీరు అమ్మాయి కలిసిమెలిసి. అంతే అంతే. కిటుకు, దీని మీద కాలేసి దీని మీద కాలేసి దీని మీద చెక్కాలి. నేను చూడు చూడు, నున్నగా మెత్తగా ఇవి సకలిగిన తల్లి పక్క చుక్కేది. ఎప్పుడు నక్కి ఉంటుంది. ఇంకెందుకు ఎవరే నాయనో, నా తొక్కొచ్చేసింది. ఏం చేస్తుందో, ఒక ఆట ఆడిస్తా. చూస్తివిగా పిల్లవు, నిన్ను చూసి ఎట్ట గుమ్మైపోయాను. మరి నన్ను చూసి నువ్వేమయ్యావో చెప్పు చూద్దాం. క్షమించండి, ఇంకా ఈ పామర ధోరణి ఎందుకు? మీ వ్రతం పూర్తయిందిగా. ఏందో ఏమైందో, ముందు ఈ మాట చెబితేనే నువ్వు నాదానం అయినట్టు. అందాక నా పట్టు వదిలేదు. ఇంతగా మీరు నన్ను ప్రేమించడం నా అదృష్టం. స్త్రీలంటే మీకెంత అభిమానం అండి. లేకపోతే మీ గ్రంథాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు కలిగిస్తారా? ఏంటంటే ఏముంది, మీ కావ్య ప్రపంచంలో మీరు సృష్టించిన స్త్రీలు ఎంతో శోభస్కరంగా ఉంటారు. చూడాలని ఉత్సాహంగా ఉంది. ముందు మీకు నమస్కరించు. చూశావు, ఆడది కాళ్ళట్టుకుంటే మొగాడి కళ్ళు నెత్తికొస్తాయి. అదొద్దు కానీ ఇంకో మాట దాసుకుండా చెప్పు. ఈ మాట నేను ఇంత. మీ దగ్గర నాకేం రహస్యాలుంటాయి, ఏమిటో అడగండి. ఏంటంటే, ఏదన్నా సిక్కొస్తే చల్లగా దాటుకుపోవడానికి సాడుదారు ఉంది ఇక్కడ. మీరు అడగకపోయినా మేము చెప్పవలసిన రహస్యమే చూపిస్తాను. పదా. శత్రువులు ఎవరైనా కోటను ఆక్రమిస్తే మనం తప్పించుకుపోయే మార్గం ఇది. మరి ఇందులోంచి పోతే ఎక్కడికి వెళ్తాం? లోకరక్షకి అభయప్రదాయని జగదీశ్వరి ఆలయంలో. అంటే అమ్మూరు గుళ్ళోకా? అక్కడి నుంచి ఎక్కడికైనా నూకేస్తానమాట. పిల్లవు, ఇప్పుడు నాదానమైనావు. ఇంటి ఇంటి నాకు నవ్వాగడం లేదు. తరువాత చెప్తానన్నారు. అంటే ఏమిటండి? అంతేనా, నువ్వు అనువు నేను చెప్తా. నేను అల్లేనండి. వాళ్ళే మా ఊరెళ్ళి మేకలను దోలుకుంటుంటే అదే వస్తుంది. మేకల్ని కాకపోతే ఆవుల్ని కాద్దాం. అంతేగాని నేను ఇక్కడ ఉన్నాను.
మగాళ్ళంత ఈట్లు ఆడాలంత బెత్తాలు ఏంటి బెడద, నాకు ఇక్కడ ఊపిరి అడ్డలేదు, రాపదా. ఉండండి. ఏమిటండి? ఏంటండి? నువ్వు నా పెళ్ళానివి. అయితే మాత్రం ఇంత ఇంతేంటి అంతేంటి? పెళ్ళాం మీద పెట్టడానికి అడ్డేంటి పద్దేంటి? రాపదాం. అయినా నువ్వింతలేవు, నీకు ఇంత రోగులు ఎందుకు? మన ఇంటికి ఇంకో హా కప్పుతాను, నీకు నాకు చాలు, రాపదాం. లేకపోతే నా మేక ఆయన బెంగెట్టుకుంటుంది. ఉండండి. నేను తెలుసుకోలేననుకున్నారా? మీరు కవులే కాదు, మహానటులు కూడా. చిత్రనటన చేస్తున్నారు, ఇంకా ఏం పరీక్షించాలని. ఓ అదా, చూసుకో, నీకు ఇద్దాం అనుకున్న కానికే. గంధం చెప్పారు. ఈ కొమ్మడి ఏమిటి? తప్పుకోవడానికి ఎంత సరికైనా ఆగుద్రే. శత్రుపల్లిలో మన ఇంటి ముందు బండ మీద గోకుంటే ఈదురుగాలి ఓరి తిట్టుకూడదు. ఈ కొంగళి గప్పుని చెదరకుండా ఊగవచ్చు నువ్వు నేను. అయితే ఇదంతా మోసం? మేసం గల మగవాణ్ణి మోసమేంటి? అదేందో పెద్ద అడుగు. రాసుకూతురు నుంచి పెళ్లి చేస్తాను, తీసుకొచ్చాడు, నేను వచ్చా అంతే. నిజం చెప్పండి, మీరు పండితులు కారా? నాకేం తెలవదు. మా మంత్రి ఎంత మోసం ఎందుకు చేశాడు? నాన్నగారిని, నన్ను, సభను భ్రమలో పడేశాడు. అసలు మీరు ఎవరండి? అదైనా చెప్పండి. ఏంటి చెప్పేది? నీ వాళ్ళకని చూస్తే అసలు నేను నీకు గెట్టినట్టే ఉందే. వాళ్ళని పెళ్ళాం వద్దే వద్దు. చేరా కొంగళి, నేను పోతా. నన్ను అన్యాయం చేయకండి. మరి నన్నేం చేయమంటావు? దైవ సంకల్పం ఇలా ఉంటే ఎవరేం చేస్తారు? మీరు పండితులు, పామరులు, ఇది శాపమో వరమో ఎవరేమవుతారు? ఏమీ ఆలోచించలేకుండా ఉన్నారు. ఏంటి పిల్ల ఇది? పోతానంటే పోనేయో, ఉంటే కంట తడెట్టుకుంటున్నావు. నేను చూస్తే నాకు జాలేస్తుంది. నేనేం చేయను చెప్పు. శారణయ్య వచ్చి రాసుకూతురు నీకు పెళ్ళామవుద్ది అని చెప్పాడు. వెంటనే అమ్మోరికి మొక్కి కాయలు కొట్టా. నీకు నాకు పెళ్ళయింది అంతే. నీ లీలను నేను తెలుసుకోలేనమ్మా. దయామయ వయసు స్వప్నంలో సాక్షాత్కరించి నీ అంశగల పురుషుడే నాకు భర్త కాగలను ఆశీర్వదించాలి. ఇలా ఎందుకు చేద్దావు తల్లి? నా అపరాధం ఏమిటి? నాకెందుకు ఈ విషమ పరీక్ష? నా భర్త మహాపండితుడు, మహాకవి. ఇది నీ అనుగ్రహ విశేషమేనని ప్రజలు, నా తండ్రి విశ్వసించారు. ఇప్పుడు ఈ ప్రళయమేమిటి? పరమేశ్వరి, నా భర్తకు సకల విద్యలలో కటాక్షించు. నీకు అసాధ్యం లేదు. నీవు సర్వశక్తివి, సర్వవ్యాపినివి తల్లి. నాకు విద్య లేకపోతే నా ప్రళయం బతికేట్లేదే. ఏం చెయ్యాలబ్బా? నాయనోయ్, మన తెలివి అమ్మోరు వచ్చి తలుపు తీయమంటుంది. అయ్యి అయ్యి అమ్మోరు నీకు మొక్కులు, అయ్యి అయ్యి అమ్మోరు నాకు బిద్దరు అని మొక్కుతా. ఇద్దరు ఇద్దరే తలుపు తీస్తా అంతే. అయ్యి అయ్యి అమ్మోరు నీకు మొక్కులు, అయ్యి అయ్యి అమ్మోరు నాకు బిద్దరు, అయ్యి అయ్యి అమ్మోరు నాకు బిద్దరు, అయ్యి అయ్యి అమ్మోరు, ఐ ఐ అమ్మోరు, ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ
లోపల అమ్మారు నాకు విద్యలు విచ్చేసాయి తప్పిస్తా ముందు తలుపు తీయి కాదు తండ్రి ముందు నాకు విద్యలు విద్యలు ఇస్తారే తలుపు తీస్తా అంతే ఐ ఐ ఐ ఇలా చూడు నాయన అమ్మారు ఇక్కడున్నావనుకుంటే అక్కడున్నావా తెలుసుకున్నా తెలుసుకున్నా నేల కాదు నీళ్లు కాదు ఉప్పు కాదు గాలి కాదు నీ కాదు ఏది నీ నడ్డదు అమ్మారు నీకు ముక్కులు నీకు జాజాలు నీకు గిడుగులు ఒకడేశాగా అమ్మ ఇప్పుడు నాకు విద్యలు ఇచ్చే మరి నీకేమి విద్యలు కావాలో కోరుకో నాకేం తెలుసు నా పెళ్ళ అడుగుతాను అమ్మోరు అడుగుతాను నాకేం విద్యలు కావాలో చెప్పు నిన్నే అమ్మోరు నా పెళ్ళం పాడల్లా అయితే నీకేం విద్యలు కావాలో నువ్వే కోరుకో అయ్యి అయ్యి తల్లు నాకు ఇంత చిక్కుల్లో పెడితే ఎంత నీకు అన్నీ తెలుసు నాకు విద్యలు ఇచ్చే నాకు విద్యలు లేకపోతే నా పెళ్ళం బతకదు నా పెళ్ళం లేకపోతే నేను బతకను ఇదిగో చూడు నా పెళ్ళం కోసం నా తల ఇచ్చేస్తున్నాది నాకు నైనా ఆకు ఏంటా ముందు నీకు ఏ విద్యలు కావాలో కాస్త తెలిసేటడుగు తెలిసేట్టడగల అయి అయి తల్లు ఉన్న తెలివి పోయి కొత్త తెలివి రావాలా అంతే తథాస్తు బుద్ధి చెడి కాదు రాజా బుద్ధి తక్కువ పనైనా బుద్ధిపూర్వకంగానే నిన్ను మోసం చేశాను ఏం చేసినా సరే నేను తెగించే ఉన్నాను సేనాపతి ఇక వీడి ప్రేలాపం నేను సహించలేదు నీ చూడా నన్ను మోసం చేయపోయి నువ్వు చేసిన పనేమిటి నా కూతురు నీకేదో అపకారం చేసింది ఏ పాపం ఎరుగని ఈ అమాయకురాలికి తీరరాని ద్రోహం చేశావు ఏమైంది నీ తెలివి కసి కసి కసిలో నుసి మసి అయింది నిజమే ఆ అనామకుణ్ణి తలుచుకుంటూ నీ కూతురని ఆశిస్తూ కూర్చుంటే తక్షణం నన్ను చంపి కసి తెచ్చుకోండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది వారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అదైనా చెప్పండి మిమ్మల్ని వేడుకుంటాను కుమారి ఈ నీచుని వేడుకోవటమా నీ భర్త ఎక్కడున్నా నేను తీసుకొస్తానమ్మా వీడు గోముఖ వ్యాఘ్రం వయోముఖ విషకుంభం వీడిని ఏం చెయ్యాలి ఎలా నాకు కష్టపడుతుంది ఆలోచన నేనే చెప్తాను రాజా నన్ను ఉరి తీయండి నా కోసం ఏడ్చేవాళ్ళు లేకుండా నాతో పాటే నా కొడుకుని నా పరివారాన్ని కూడా ఉరి తీయించండి అయ్యో
వారు ఏం చెబితే అది చేశాం. అంతే అంతే నాన్న, నన్నెందుకు కుర్తీయమంటా? నేనేం చేశాను? ఏం చేశావా? నీకు ఉరికాడు, చిత్రవద చెయ్యాలి. చూడు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఈ హత్యా పాపం మనకెందుకు? వారు మోసం చేశారనుకున్నా జగదీశ్వరీదేవి నన్ను అన్యాయం చేయదు. నాకు ఆ విశ్వాసం ఉంది. వారిని విడిచిపెట్టండి నాన్న, విడిచిపెట్టండి. అవును, వీడి కలుష రక్తంతో నా ఖడ్గానికి కళంకమిందు. దండనాయక, ఇక వీడి ముఖన కనిపించరా. తక్షణం కోట బయటికి గంటండి, రాజ్యం నుంచి వెళ్ళగొట్టండి. వినండి, నువ్వేమీ విచారించకు తల్లి, నాకు విశ్వాసం ఉంది. నా అల్లుడు పామర భాషను కోమలం చేస్తాడమ్మా. అవును, కోమలం చేస్తాడు. ఏం పర్వాలేదమ్మా, నువ్వు విచారించకు తల్లి, నా అల్లుడు మహాపండి. లోక కళ్యాణమును కోరి ధర్మ సంస్థాపనార్థమే చక్రవర్తులై శుభకీర్తులైన రఘువంశరాజుల పుణ్యకథలను చిరస్మరణీయముగా చెప్పి ధన్యుడ నగుదుగా. పాగర్థావివ సంతృప్త అధ్యక్షులు శ్రీ విశ్వనాథ మహోపాధ్యాయులకు, విద్వన్ మహారాజులకు, పండిత మహాసభకు ప్రణామం. కాశీ విశ్వేశ్వరుని సేవించుకున్న ఫలం ఈ విశ్వనాథుల వారు ప్రత్యక్షమై నన్ను ఇలా నిర్బంధించారు. సర్వ స్వతంత్రులు రసజ్ఞుల ఇష్టమని నేను ఈ సత్కృతిని శిరసావహించాను. సర్వకళాభారతికి దివ్యహారతులుగా రూపొందిన విజ్ఞాన దీప శిఖావతంసులు మీ కాశీ విద్వాంసులు నా రఘువంశమును మహాకావ్యమని, నన్ను మహాకవి అని ప్రశంసించి శాసించడం కాళీ కటాక్షం. విశ్వశ్రేయస్సును కోరి నా కృతిని మీ కాశీ విద్యాపీఠానికి సమర్పిస్తున్నాను. అనుగ్రహించాలి. మీరేమమ్మ అనుగ్రహించారు? మహారాజా, మీరు అసంగిన ఈ కానుకలు సువర్ణమణి ధన సమస్తము ఎత్తలేని బరువు. కాస్త చేయూతనిచ్చి. అంత మాట ప్రభువులనే? ప్రభువులని. కవి శాసనం తప్పదు. కులపతులు, మీ చేతనే ఈ ద్రవ్యం సద్వినియోగం కాగలదు. మహారాజా, మీ ధనానికి నేను దాతను కాలేక మీ చేతి మీదుగానే ఇప్పించి తరించాలనుకున్నారు. కానీ నేను నా సర్వస్వము మీ సొత్తు, నేనిచ్చిన దాతలు మీరే. మహాకవి కాళిదాసుకే, మహాకవి కాళిదాసుకే. సందేహం లేదు. వారి వారి ఏమిటండి, మీరు మహాకవిని ఎరుగున్నారా? అదేనండి, వారే వారే. కానీ ఎవరో మహాకవి పరిచయస్తులా? ఓ వారా, వారు అవంతిరాజు గారి కంచుకి గారు. ఎంతో పూర్వ పరిచయం ఉన్నట్లు మాట్లాడతారు. మహానుభావ, నిన్నటి నుంచి మీ ఆరాటం చూస్తే నాకేదో మరుపు తగిలినట్లు మీరు బాధపడుతున్నారనిపిస్తోంది. ఈ జన్మలో నాకు ఎరుగగలిగినప్పటి నుంచి మీ అవంతి నగరానికి నేను రాలేదు, మిమ్మల్ని నేను చూడలేదు. ఇక పూర్వజన్మలోనంటారా? అంత జ్ఞాపక శక్తి నాకు లేదు. కంచుకి, నాకు వచ్చిన ఆపదలో నీకు కూడా అమ్మకపోయింది పోయింది. లేకపోతే నాతో చెప్పకుండా నువ్వు కాశీకి వెళ్తావా? ఇంత అసంభవమైన వార్తలను తెస్తావా? అసంభవమని అంత సులభంగా అంటే ఎలా ప్రభు? ఎలా ఏమిటి? పామరుడింతలో పండితుడు కావటం, పండితుడు కాగానే ఉన్న ప్రపంచ జ్ఞానం కాస్త తుడిచిపెట్టుకుపోవటం. నేనెన్నడూ వినలేదు, చూడలేదు. ఇలా జరగవలసి ఉంది కనుకని
ఆ వేళ నేను వారి మెడలో దండ వేసేటప్పుడు వారలా రహస్యంగా ఏదో ప్రియవచనం అనుకున్నాను. ఏం చెప్పాడు తల్లి? ఎందుకైనా మంచిది, నీవే నన్ను గుర్తుంచుకో అని చెప్పాను. దేవే వారి నోట అలా పలికించిందేమో. పురాణాలైనంత మాత్రాన అన్నీ మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని త్రోసివేయను రాదు. పండితులు దేనినైనా పరీక్షించి పూజిస్తారు. మూడును పరులు చెప్పిన దాన్నే పట్టు కూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు. అసలు రహస్యం చెబుతున్నాను. మన పూర్వుల కన్నా మనం బుద్ధిమంతులం కావడం సహజం, అవసరం కూడా. అదే ప్రపంచ ధర్మం. ఆ విశేషం మీ కావ్యంలో కనిపిస్తూనే ఉంది. ఇంత శ్లోకంలో ఎంతో అర్థం. ఒక్క వ్యర్థ పాదం ఉండదు, వ్యర్థ పదం ఉండదు. పదమేనా, అక్షరం కూడా ఉండదు. చివరికి ఛాందసంగా వచ్చే తూచాలు కూడా లేవు. అదిగో మన వ్యాస భగవానులు వారి భారతం నిండా తూలు చాలే. అందుకేగా వారికి చకార కుక్షి అని బిరుదు వచ్చింది. ఇదిగో ఈ బొద్ద నిండా చకారాలే అనుకుంటాను. ఏమంటారు తాతయ్య? ఏమిటండి, ఏమైంది? ఏముంది? కీర్తి కండూతి, నీ పొగట్టలతో ఉప్పి మైకంలో మైమరచి గురునింద చేశాను అంతే. మరి నన్ను ఆక్షేపించినట్టు కాదు. ద్రౌపదికి పాండు తన్నయ్యులు భర్త బావ మరదులు అని అర్థం వచ్చేట్టు ఒక్క చకారం లేకుండా చెప్పు చూస్తా. అంతవరకు వదిలేది లేదు. అనుగ్రహించారు భగవాన్. ద్రౌపద్యా పాండుతనయా పతిదేవర భావుకా నదేవరో ధర్మరాజ సహదేవో న భావుక ధర్మరాజు మరిది కాడని, సహదేవుడు బావ కాడని చమత్కరించి కవి అనిపించుకున్నావు. నీవు సమర్థుడవు, దూషణ భూషణలకు కాక వృద్ధికై వినియోగించువుగాక. మహాకవి, మీ మహిమ వల్ల మాకు కూడా వ్యాస భగవాన్ని దర్శనమైంది. ధన్యులం. ఇదేమిటి? నేనండి మీకు బొమ్మల రామాయణం చూపించినప్పుడు అందులో సేతుబంధం పటం చూచి నన్ను ఉడతావని కూడా. ఉడతానే? మీరు అవంతిరాజు గారి సభలో, ఆ తర్వాత రాజకుమారి గారిని కూడా. ఓహోహో, అవునండి నేనే. అది అవంతి పట్టణంలో కాదు నాయన, నేను పామర భాషలో సేతుబంధం అనే నాటకం రాశాను. అందులో ఒక ఉడత పాత్రను కూడా సృష్టించాను. నీ వంటిది అది కాదండి. మీరు మీరు ఈ ఉడత పాత్ర నా నాటకంలో నుంచి తప్పుకు వచ్చినట్లుంది. పాపం ఈ అబ్బాయి ఎవరో ఏదో భ్రాంతి పడుతున్నట్లున్నాడు. కాదండి, నేను మా గురువు గారితో కాశీ వచ్చాను. వారు ఎలా వెళ్ళిపోయారు, నేను తప్పిపోయాను. తెలిసిన వాళ్ళు కనిపించారనుకుంటే మీరు మీరు. సరే సరే, గలంతు పడక నీవు నాతోనే రా. మనం ముందు ధారానగరం వెళదాం. అవంతి అటేగా. విని విని విసుగు పడుతోంది. నడి విధిలో నా బిరుదులు చదవకండిరా అంటే వింటేనా వీళ్ళు? భోభో సచివాగ్రని, ఈ సన్మానాడంబరంతో ఎన్నాళ్ళు తమకి నిలువు జీతం? ఇందులో ఏ విశేషము లేదని నిర్వశేషంగా నేను నిర్వచించేశానుగా. మీరు నిర్వచించిన మన భోజరాజు గారి నమ్మకం. ఇంకా ఏ నమ్మకము? నా అంత వాణ్ణి నేను కాదన్న తర్వాత ఏ పండితుడు వచ్చి ఏం అఘోరిస్తాడా చూస్తాను. మహానటి విలాసం దారి దారి దిగిరా.
భోబోలు బాబాలు ఏమిటి ఆ రాజు? పండి 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 పండి. పోనీలే సూత్రం, వీరు ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నారేమో చూస్తాను. వీళ్ళ వట్టి ఏయ్ భూబోలు బాబాలు, తమరు కాస్త క్షమించండి. తారసలినప్పుడల్లా మా మహానటిని ఎందుకు ఇలా ఆపుతారు? వృధాగా ఆగ్రహించక సూత్రం, శ్రద్ధగా గ్రహించుకో. ఆ పల్లకి గౌరవంతో విలాసవతికి మహానటి అని, ఈ చక్ర చామర ఢంగ దివిటీలతో నాకు మహాకవి అని రాజదత్త బిరుదు. అయితే ఏముంది సాటి బిరుదాంకితులం? మేము తారసిల్లినప్పుడల్లా నేను ఆమెను ఆశీర్వదించక ఎలా చెప్పు? అలాగండి. అలాగేమిటి చూడండి, ఇలా యగాదిగా చూడవేనండి తమ ఆశీర్వాదం. అదేమిటి సూత్రం, అందరి చూపుల్ని ఆకర్షించి ఆ అందాన్ని చూచి శ్రవణానందంగా వదటం చాలా కూడని పని. ఈ కన్యామణికి మా భరతాచార్యులు వారు దీక్షనిచ్చారు. ఈమె జీవితం నాట్యకళకు అంకితం అయిపోయింది. అందుకని ఈ కన్య మీద ఎవరూ కన్ను వేయకుండా మేము కాపలా ఉన్నాం. సూత్రం, నా గురించి నువ్వు ఇలా బాదులాడటం నాకేం బాగులేదు. బాగుండకపోతే పలకేపు పోదాం. నేరాను, నన్ను ఇలా ఆపినందుకు వీళ్ళ పాండిత్యం ఏమిటో నాకు తెలియాలి. ఏమండి మీరు పెద్ద పండితులం అంటున్నారే, ఈ శ్లోకం అంతా మీకు ఇంకా చిక్కలేదా అండి? జంతుషు కర్మణాం విపాహ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలన్నీ జీవులకు విషమంగా పరిణమిస్తున్నాయి అని. ఇందులో రహస్యమేముంది? శుష్క వేదాంతం. ఇంతేనండి? ఇంకే ఇంత మాత్రానికి నాలోటి పండితులు ఎందుకు? బాల వితంతువులు చాలు. ఆహా, మీ నోటికి తాళం వేయడానికి భగవంతుడు పంపినట్టే వస్తున్నారు వారు. ఎవరు అవును మహాత్మా? శరణు శరణు. లేదాయినా, నేను నీ వంటి మానవుడని అయినా నా కోరిక మీరే తీర్చాలి స్వామి, దయచేయండి. ఈ శ్లోకాన్ని చూడండి స్వామి, ఇక్కడ మా పండితులకు ఏమీ అర్థం కాలేదు. ఈ శ్లోకాన్ని పూర్తి చేసి దీని రహస్యం మీరే వెల్లడించాలి. ఏమిటి పూర్తి చేస్తున్నాడా ఏమిటి? శివ శిరసి శిరాంసి యానిరేదు శివ శివ తాని లుఠంతి గృద్ధ పాదైషి. అంటే శివుని తలపై ఏ తలలు ప్రకాశించాయో శివ శివ ఆ తలలు గ్రద్దల కాళ్ళచే దొరలుతున్నవి కదా అని. ఇంతేనా? ఎంత చక్కని ఊహండి. నేను అర్థం చేస్తుంటే నువ్వు మెచ్చుకుంటావే, ఇందులో తాత్పర్యం తేలండి. తన శిరస్సులో నర్పించి శివుని మెప్పించి గనుడయ్యాడు. తరువాత రాముల వారు పుచ్చినప్పుడు ఆతలకే గ్రద్దలు తన్నుకుపోయే గతి పట్టింది. అతడు పూర్వం చేసుకున్న కర్మఫలమేగా. మహాత్మా, తమరు మా సత్కారాన్ని స్వీకరించాలి. ఎందుకు? ఈ శ్లోకం నేను రచించలేదు, ఇది హనుమద్రామాయణంలోని. పూర్వం హనుమంతుల వారు శిలాఫలకముల మీద రామాయణాన్ని రచించారు. అందులో ఒక ఫలకం ఇది. ఉన్న రహస్యాన్ని కూడా వెల్లడించారు. తమరు మా భోజరాజు గారి దర్శనానికి దయచేయాలి. కానీ మేము మీ రాజదర్శనం కోరి రాలేదు. అయినా మా ఆతిథ్యాన్ని తమరు మన్నించాలి, తప్పదు. ఇలా నిర్బంధించడం నాగరిక లక్షణం కాదు. నన్ను వెళ్ళనివ్వండి. ఆశ్చర్యంగా ఉంది, ఎవరో ఈ మహానుభావుడు. వారా, మహాకవి కాళిదాసు గారు. మహాకవి ఏమిటా చూపులు? ఎవ్వరూ నీ మీద కనువేయకుండా నేను కాపలా ఉంటే నీవే ఇంకొకరి మీద కనువేస్తా? పద 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 పద. జయము జయం శ్రీ రాజాధిరాజ సింధుల కుమారరత్న సకల సామ్రాజ్య లక్ష్మీ లక్షణాలంకార విక్రమ ప్రతాప అర్ధిజన కల్పభూజ విద్వద్రాజ శిఖామణి శ్రీ 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 భోజ మహారాజులకు బహుపరా సర్వకళాప్రపూర్ణ విద్యా విశారద శ్రీ 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 భరతాచార్యుల వారు శిలాఫలకాన్ని శుద్ధి చేయించి తీసుకువస్తున్నారు సభ్యులు. సావధాన్! ఏ మహారాజా,
ఈ శ్లోకం మహాకవి పూరించినట్లే ఉన్నది. ఆహా, ఈ శ్లోకం పూరించిన మహాకవి ఎవరు? మహానుభావు ఆచార్యదేవ, అంతటి ప్రతిభావంతుని సత్కరించుకోవడానికైనా మనం నోచుకోలేదు. చూశారా, ఇందరు మంత్రులు, పండితులు, నటులు, కవులు ఉండి కూడా వారిని తీసుకురా. మహారాజా, మీరు చెప్పుడు మాటలు విని అతగాని గురించి అతిగా విచారిస్తున్నారు. నేను చెప్పేది వినండి. చూడ్డానికి అతడు ఒక పిచ్చివాడి వలె ఉన్నాడు. ఏమన్నారు? పిచ్చివాడా? మరి మన సత్కారం అంటే అక్షర్లక్షలు కదా. అంత ధనం విడిచిపెట్టుకుని పోయిన వాడు పిచ్చివాడు గాక ఏమవుతాడు? ఏమైనా మన చేతగాని పని వారు చేశారు కదండి. ఆచార్యదేవ, ఈ శ్లోకం హనుమద్రామాయణంలోనిదన్నారు కదూ, ఆ గ్రంథం లభించే మార్గమైనా చూడాలి. ఏముంది, ఈ రాయి మన బ్రహ్మతటాకంలో దొరికిందన్నారుగా. మిగిలిన రాళ్ళన్ని బయటపడే వరకు చెరువులోని నీళ్లన్నీ ఊళ్ళోకి తోడిస్తే సరి. కవిరాక్షస, ఇంకా హాస్యమా? ఇంకా ఏమిటి, ఇక అంతా హాస్యమే. మన రాత కాకపోతే రామాయణాన్ని ఒక కోటి రాసిందట. కోటి? వినలేను వినలేను, దైవనింద. ఎవరా దైవం? కోటేనా? కోటి. ఈ నరాధమ కాళిదాసు మహాకవి, అతని వాడు ఎక్కడున్నా సరే ఈ రాత్రికి ఆ మహాకవి దర్శనం చేసుకుని ధన్యుణ్ణి కావాలి. నాయనా నాయనా, కాస్త ఆగు నాయనా. ఆ మహాకవి ఎక్కడున్నాడో చెప్పు, పాదపూజ చేసి బ్రహ్మరథం పట్టి తెచ్చుకుంటాం. ఈ వారి మీద మీకు అంత గౌరవం ఉంటే మరి ఆయన చెప్పినట్లు వింటారా? తప్పకుండా, వారి మాట జవదాటం. అయితే ఇప్పుడు వారు నన్ను ఏమీ చెప్పవద్దన్న. ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తే ఈ వారిని అడిగి మళ్ళీ వచ్చి చెబుతాను. అలాగే నాయన, వెళ్ళిరా. ఏది ఎక్కడా కనిపించడే, మనకు తెలియకుండా వచ్చాం. ఇది ఎన్నాళ్ళ నుంచో పాడుపెట్టిన ప్రాంతం అండి. అయినా భయం లేదు, వారు ఇక్కడే ఎక్కడో ఉంటారు, చూడాలి. చూడండి ఈ వటవృక్షం చాలా చిత్రంగా ఉందే, ఏమిటో నేను విశ్వత్రాదశి కామని శ్రీ శ్రీ భోజ మహారాజు గారు. నేను బ్రహ్మరాక్షసుడను, ఇది నా గిరి, ఇక్కడ అడుగు పెట్టిన వాడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరవలను, లేదా కదలనీయను. చెప్పు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఏం చెప్పాను, ఏమిటి ప్రశ్నలు? ఏమిటి ఘోరం? మన్నించి శాంతించండి. ఏమి నీ ధైర్యం? అయితే సమాధానం చెప్పు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏమిటి? సర్వ సృష్టికి నిమిత్త హేతు పంచభూతం. ఒకటి, రెండు, ఏమిటి? సర్వసాక్షి నేత్రం సూర్యచంద్రుడు. ఒకటి, ఏమిటి? సర్వేశ్వరుడు. ఓహో, అష్టమూర్తి ఈశ్వరుని ఆరాధించు పుణ్యమూర్తులు, మీకు ధన్యవాదాలు. ఆహ్,
ఆహా, సాక్షాత్కరించిన సరస్వతియే కాళిదాసు, బ్రహ్మయే భోజరావు. మీరు కలిసి వచ్చుడి చేతనే నేను ధరించాను. ఈ ముహూర్తం కోసమే వేచి ఉన్నాను. ఇక నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. జై సరస్వతి. ఈ శారదాదేవికి ఇక మీరే పూజారులు. సారస్వత ప్రచారము, లోక కళ్యాణము మీ వల్ల జరుగుగాక. ధన్యురాలి, ఆశీర్వదించవలసిన నేను నేడు నీ నాట్య విశేషానికి నిన్ను ప్రశంసిస్తున్నాను. కారణం కనిపిస్తూనే ఉంది. కాళిదాసు వంటి మహాకవి సమక్షంలో ఏకలైనా రాణిస్తుంది. అందుకేగా ప్రభు మిమ్మల్ని ప్రార్థించి శ్రీవారిని మా ఆశ్రమంలోనే నిలుపుకుంది. నిలకడలేని వాడను కదూ, నన్ను నిలుపుకునే భారం ఇక మీదే. మీకు ఆ భయం అక్కర్లేదు కవీంద్ర, మీరందరికీ కావలసిన వారే. ఆచార్య సెలవ. మనం కూడా వెళ్ళిపోదు. ఎక్కడికని వెళ్తామమ్మా? ఏమో కానీ అతిథులు ఇక్కడ నిలబడ్డారా? మా భరతాచార్యుల వారు ఆజ్ఞ అయింది, దయచేయండి మా సత్కారం స్వీకరించండి. సందేహించకండి, దయచేయండి, తప్పదు. కానీ నేను దగ్గర ఉండి చూస్తున్నానుగా, ఆయన మన సంగతులన్నీ మర్చిపోయినట్లుంటున్నారు. ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది. రాత్రి నాట్య సమయంలో వారి ప్రవర్తన చూస్తే చత్రిక, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీవిటువంటి మాటలు మాట్లాడుకు. నీవు మమ్మల్ని తెలియని ఉంటు వేడు చత్రిక. కళశ్రీ ఉండండి. ఏమిటి గాంధర్వం? కవి నట గాయకులు గంధర్వులే కదండి మీరు. అతిథులు మీరు ఇక్కడే ఉన్నారా? అలా చూస్తారే. ఓ, ఇది మీ తప్పు కాదు. మా విలాసవతి ఎవరినైనా సరే రెప్పపాటులో అరికట్టే కనుకట్టు నేర్చింది. చూడండి ఆ విలాసం, ఆ లావణ్యం, ఆ ఒయ్యారం, ఆ హావభావ భంగి. ఓ, వర్ణన చాలిస్తాను. మీరు అసూయ పడుతున్నారు కదూ? లేదండి. మరి అలా కలవరపడుతున్నారే? మరేం లేదండి, మీ కవులు కళాకారులు ఈ ధోరణి మాకు కొత్త కదండి. ఓన్లేండి, మీరింకా ప్రయాణ వేషాల్లోనే ఉన్నారేమిటి? మా ఆతిథ్యం మీకు హితవుగా లేదా? లేకేమండి. కానీ మీ మాటలు, మీ చూపులు, మీ సిగ్గులు, మీ నటనలు చూస్తే నాకు అనుమానంగా ఉంది. నేనే ఏమిటి? మనకేదో పూర్వ పరిచయం ఉన్నట్టు. మరి వారి విచారం చూస్తే వారికి మీరెంతో కావలసిన వారనిపిస్తుంది. కాస్త జ్ఞాపకం చేసుకోండి. నేను జ్ఞాపకం చేసుకోండి? నీవు తప్ప ఇంతవరకు ఇంకో స్త్రీతో మాట్లాడైనా ఎరుగు. కానీ కవి స్త్రీ చేశాను గాని ఇలా జీవితంలో వేషాలు వేయడం నా చేత కాలేదు. పాప్, ఇక ఈ వ్యాఖ్యానాలు సార్. చూడండి, స్త్రీలు ఇలా వేషాలకు మోసాలకు దిగితే లోకం సహించదు. మీరెలా వచ్చారో అలాగే వెళ్ళిపోతే మాకు మా ఆశ్రమానికి మేలు చేసిన వారు అవుతారు. కవిశ్రీ, మీ ఎదురు పడి అంతా తేలిపోతుంది కదా అని మస్తి. అంత తేలిపోయింది, ఇక వారికి నేను అక్కర్లేదు. నటిస్తున్నారు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడే నిండుకో బ్రతికే. ఆ
లేదు కానీ ముందు ఆశ్రమానికి తీసుకుపోదండి. రండి. ఒక మహా ఆపదలో ఇక్కడికి వచ్చాం. ఇంతకు మించి ఇప్పుడేం చెప్పలేం. అయితే ఇంకే ప్రశ్నలు మిమ్మల్ని అడగనే అడగ. ఇక్కడ ఎవరి పూర్వ చరిత్రలు ఎవరికీ అక్కర్లేదు. నాతో పాటే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. కానీ నీకింత ఆవేశం కూడదు, నిరాశ కూడదు. ప్రపంచంలో స్త్రీవై జన్మించినందుకే నీవు గర్వించాలి. నీ జీవితం ఎలా పరిణమించవలసి ఉందో చూడు. ఆత్మహత్య చేసుకోవడానికి నీకు అధికారం లేదు. ఇక ముందు ఇటువంటి సాహసం చేయని నీవు నాకు మాట ఇవ్వాలి. మీ మాటలు వింటుంటే నాకు జీవించాలని ఉంది. ఆచార్య దేవ, నా కారణంగా ఈయన చేసిన సాహసాన్ని నా హృదయం కలవరపెడుతోంది. చూస్తున్నాగా అమ్మా, మిమ్మల్ని వారు ప్రాణాధికంగా ప్రేమిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలమ్మా? అంటే ఇక పొరపాటునైనా మంగళసూత్రాలు కనపడనీయకుండా పెళ్లిగాని పిల్లలాగే మీరు కాస్త హెచ్చరింటే సరిపోతుంది. అవునమ్మా, ఇక తనని పెళ్ళాడమని కూడా అడగవచ్చు. నీ భర్తని నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పేమున్నదమ్మా? తర్వాత నిజం చెప్పి మన ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఎప్పుడు నన్ను ఇలా అంటారేమిటి? ఏమిటంటే అలా కూర్చో చెప్తా. పార్వతీదేవి పసితనంలోనే మాటి మాటికి శివధ్యానంలో పడిపోయి అప్పుడు ఆమె తల్లి వచ్చి అంటే ఓ పిల్ల మా అంటే ఇప్పటి నుంచి నీ భర్త కోసం ఇంత తపస్సు కూడదే అనేది. అప్పటి నుంచి పార్వతికి ఉమా అని రెండో పేరు వచ్చిందట. అయితే ఇప్పుడు ఆ కథ నాకెందుకు? ఎందుకంటే నీ భక్తి శ్రద్ధలు చూస్తుంటే నీకు కూడా ఉమా అనే పేరే బాగుంటుందనిపించింది. అలాగే పిలుస్తున్నా. ముందు పలహారం తీసుకోండి. ఏమండి, మిమ్మల్ని ఒక్క మాట అడగాలండి. మరి పక్షయజ్ఞం తరువాత సతీవియోగంతో పరమేశ్వరులు మహాతపస్సులో ఉన్నారు కదా, ఆ సతీదేవి పార్వతిగా పుట్టి వారిని వరించడానికి వెళ్ళింది కదా, అప్పుడు భర్త తన్ను గుర్తుపట్టకపోతే? ఏమంటాను, కళ్ళకు కట్టినట్లు ఆ అవస్థ అంతా నీలో కనిపిస్తున్నాను. అంతేకాదు, నీ ప్రశ్నతో తన కోసం తపన పడుతున్నది తన భార్యేనని గుర్తుకురాని ఆ శివుని మనస్థితి ఏమిటో ఊహించుకోవలసిన అవసరం నాకు కల్పించాం. ఓ మా, అదే అదే అంత తన్మయత్వం కూడదు. మన్నించాలి. ఓ దయచేయండి, ఉమాదేవి గారిని ఆచార్యులు వారు పిలుస్తున్నారు. ఓ ఉమాదేవి, ఈ ఉపచారాలు చాలు గాని, మీరు వెళ్ళి రండి. మీరింత గౌరవం చేస్తే నేను ఇక్కడ ఉండనే లేను. కవిశ్రీ, ఇదంతా చూస్తే నేను కొంచెం సాహసం చేస్తున్నాను, క్షమించండి. ఉమాదేవి గారికి మీరంటే చాలా ప్రేమ, మీరు కూడా వారంటే కాస్త. ఓ క్షమించండి. అబ్బా, ఇక నాట్యం వద్దండి. వద్దంటే అట్ట, వృద్ధస్తమానం ఏదో ఒకటి ఎవరికో ఒకరికి నేను నేర్పాలి, లేకపోతే నాకు నిద్ర పడతాయి. పోనీ, నటన నేర్పండి. అడిగావు, సరే అసలు రహస్యం చెప్తాను చూడు.
ముందు నువ్వు నన్ను ప్రేమించాలి, నిజంగా ప్రేమించాలి. అప్పుడు చెంత రాకురా అన్నా చెంత రాకు రా అన్న ఎట్ట అన్న నటనే అవుతుంది. ముందు నన్ను ప్రేమించు, ప్రేమించుకుంటుంటే బాగుంది. బాగుంది, కాళిదాసు గారి కవనానికి పోటీ, సూత్రధారి గారి నటనమని ఈనాటికి మీరు అందరినీ ప్రేమించమంటున్నారే. కానీ నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడా ఎవరిని ఎందుకు ప్రేమించొద్దనే అంటాను. సూత్రం గారు చూడండి కవిశ్రీ, లోకంలో స్త్రీలకు పురుషులకు ఈయనెప్పుడు బ్రహ్మచర్యం బోధిస్తారు. మీరే చెప్పండి కవిశ్రీ, నేను ఒప్పుకుంటాను, నా బోధన తప్పంటారా? తప్పే కాదు, ముప్పు కూడా. అదేంటి కవిశ్రీ అలా అన్నారు? అవును, మాతృత్వంతో గాని స్త్రీకి జన్మ సాఫల్యం లేదు, పుత్రవంతుడైతేనే గాని పురుషుని జన్మ సార్థకం కాదు. ఈ ధర్మాన్ని ధిక్కరిస్తే లోకమే లేదు, లోకానికి తల్లిదండ్రులు. ఆ పార్వతీ పరమేశ్వరులకు వియోగం కలిగినప్పుడు. చెప్పండి కవిశ్రీ, ఏమైంది? మహాప్రళయం, తారకాసుర విజృంభణ, పార్వతీ పరమేశ్వరుడు వీరకుమారుని ప్రసాదిస్తేనే లోకానికి తారకం. కుమార సంభవం, కావ్యానికి దివ్య కథ వస్తుంది. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ యం సర్వశైలా పరికల్ప్య వత్సం నేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షి భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ ఉమావధూర్ భవాన్ దాత యాచితార ఇమే వయం పరశంభు అలం శేష త్వత్కులోద్భూతయే విధి. ఉమాదేవి, అనిర్వచనీయమైన ఆనంద పారవశ్యములు, నేనొక అమర కథను గానం చేసినట్లయింది. అదంతా లిపిబద్ధమై ఉంటేనా? మీరు తన్మయులే, అసల్లో చెబుతూ ఉంటే వ్రాసే భాగ్యం నాకు కలిగింది. ఇదిగో, ఇది నా అదృష్టం. ఉమా, నీవు నన్ను ఇలా అనుసరించి ఉంటే ఇక జీవితంలో నేనెంత నిర్లక్ష్యంగానైనా ఉంటాను. బయలుదేరు, ఆయన వెళ్ళొస్తాను. ఉండండి ఉండండి కవిశ్రీ, నేను అనుకున్నట్టే అయింది. ఇందుకే మిమ్మల్ని ఇద్దరిని మెచ్చుకునేది. కుమార సంభవం రాసేశారే? రాసింది వీరు, ఈ కీర్తి వీరిదే. మీరు అలా అనకండి, నాకు బాగుండదు. ఎందుకు బాగుండదు? వారి సంగతి మనకు తెలుసు, ప్రజ్ఞ వారిది, ప్రతిష్ట మీది, ప్రబంధం మాది. క్షమించండి, ముందు ఆచార్య వారికి చూపించొస్తాను. మీరంటే ఆయనకి ఎంత గౌరవము, అంత చనువు కూడా ఉంది. ఆ చనువుతోనే నాకు చాలా సమస్యలు తెచ్చిపెడుతున్నా. ఏమిటండి ఆ సమస్యలు, నేను తెలుసుకోవచ్చునా? అదే, ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీదే అడిగావు గనక చెప్పక తప్పదు. అతనికి తెలిసినట్లుంది నా హృదయేశ్వరి నా కోసం తపస్సు చేస్తున్నదట. ఇక బాధ్యత అంతా నాదేనని నిష్కర్షగా చెప్పాడు. ఇది సమస్య కాదు. నీ అసూయపడితే ఎలా? ఇటు చూడు, ఇంకెవరితో చెప్పుకోను, కన్నులకు కట్టినట్లు వర్ణిస్తాను. నా ప్రియురాలెవరో నీకే తెలుస్తుంది, అప్పుడు నీవేమీ అనలేదు. అనలేకపోయినా నీ మాటలు వినాలనే ఉంటుంది. చెప్పండి. చూశావా నేను పడుతున్న బాధ? నా ప్రియురాలు నా నీడవలే ఉండి నన్నే పని చేసుకోనివ్వరు. ఇక ఎదుట కూర్చున్నప్పుడు ఆ చేష్టలు ఏం చెప్పమంటావు? అలా వయ్యారంగా
చెక్కిట చేయి పెట్టుకుని తల వంచుకుని మౌనంగా కూర్చుంటుంది. తన మనస్సు అంత కోమలం అంత ఘుమఘుమ అని నాకు చెప్పినట్లు ఆ కలువను చూపిస్తుంది. ఆ మాటంటే అలా కళ్ళలోకి చూస్తుంది. అంతే మళ్ళీ మొహం తిప్పుకుంటుంది. ఇంకా ఏమంటాను అని అలా చెంగును వేలికి పెనవేస్తూ ఇదేమిటో అభినయిస్తుంది. ఇంతవర్ణించినా తెలుసుకోలేకపోతే మళ్ళీ వచ్చి చెప్తాను. రాజా ఏమిటి శిక్ష నాకు? మరి కుమార సంభవం మహాకావ్యం, అంత లోకోత్తరంగా అంత మధురంగా వ్రాసినందుకు నేను ఇప్పుడు ఏం చేసినా మీరు కాదనడానికి వీల్లేదు. గ్రహించండి. అంత శాసిస్తే ఎంతో అనుగ్రహిస్తారనుకున్నాను. ఇంతేనా? ఇదిగో ఇంతేనా? ఎంత ఆశ, ఎంత ఆశ! స్వీకరించండి. ఇంతేనా మంత్రి? ఇంకా చూస్తారే, మహాకవి గెలుస్తారో మేమే గెలుస్తాం. మన ధనాగారం అంతా దోచుకురండి. అంత పని వద్దు, గెలుపు మీదే. మళ్ళీ నన్నే ప్రేమ అనుభవం విధిస్తే నేను భరించగలనా తల్లి? నిన్నే నమ్ముకున్నాను, ఇప్పటికైనా గుర్తించినట్లు అనుగ్రహించవా తల్లి? ఉమా, నీ భర్త ఎవరు? మీరు? అవును, నేను పెంచాను. కాని నా మనస్సు పొరపాటు పడదు. అయినా ఈ గ్రహపాటు అది, నా అవ్యక్తానికి క్షమించాలి. అంత మాట మీరనడం నాకు క్షమ కాదు, ఊరుకోండి. ఉమా, నీ వంటి శీలవతిని హృదయేశ్వరిగా గ్రహించి విడిచిపెట్టుకున్న ఆ మందభాగ్యుడెవరో నేను తెలుసుకోవాలి. మీ వియోగానికి కారణమేమిటి? అతడిప్పుడు ఎక్కడున్నాడు? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి? ఎందుకో నేను చెప్పలేను. ఉమా, ఇంత విచారం భరించి సంతోషంగా నాకు ఉపచారాలు చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను? నీవు చెప్పకపోయినా నేనే తెలుసుకుని ప్రాధేయపడైనా నీ భర్తను తీసుకొస్తాను. అంతవరకు నాకు శాంతి ఉండదు. మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను, నన్ను రద్దు చేయకండి. ఈ విషయం మనలోనే ఉండాలి, లేకపోతే నేనిక్కడ ఉండలేను. నన్ను ఇలా మీ పాదాల దగ్గర ఉండనిస్తే చాలు, ఇకైనా తేంటే రాకపోతే. ఇంత విశ్వాసంతో నా దగ్గర అజ్ఞాతవాసం చేస్తానంటున్నావు? ఇది నాకు గౌరవమే కాదు, కఠిన శిక్ష కూడా. ఆ దేవి సంకల్పమేమిటి? కాని ఇదేమిటండో ఈ కవిగండం గారు? అబ్బాబ్బా, ఎన్ని మాటలు చెప్పాలి! గండం కాదు, గండర గండరాని. అది సరే గాని విలాసం, నా కవనంతో నీ భరతం, నీ భరతంతో నా కవనం రాణించేటట్టు నిన్ను వర్ణిస్తాం. చూడు మరి ఏమిటండి అలా చులకలేస్తారు? లేకపోతే ఏమిటయ్యా ఇక్కడ కొంచెం తీతకలో మీరు? ఇదిగో సూత్రం, పూర్వలాగా నువ్వు మమ్మల్ని గౌరవించటం లేదు. ఆ కాళిదాసు వచ్చినప్పటి నుంచి మరీ వెచ్చిపోతున్నారు. ఎవరనుకున్నావా ఏమిటో? ఆస్థాన కవిరాజ ప్రాజ పప్రాజ కవిరాక్షసులు. ఏమిటయ్యా ఈ పురికేకలం బిరుడు? మంచి చెడ్డలే కూడాను ఉండండి. కాళిదాసుతో చెప్పి భోజనంగతో చెప్పించి మీ బిరుదుని పూడగొట్టుస్తాను. అదంతా నీ వల్ల కాదు, నీ బిరుదులు ఈనాటి అనుకున్నావేమో. భోజరాజు గారి తాత గారి దగ్గర మా తాత గారికి, వారి తండ్రి గారి దగ్గర మా తండ్రి గారికి, అలాగే వారి దగ్గర మాకు పిత్రార్జితంగా చెల్లేవే. సూత్రం గారు, మీరు వెళ్ళిపోతున్నారా? వాళ్ళని వెళ్ళగొట్టడంలో వచ్చిన పని మర్చిపోయాను.
మహారాజు గారు మన కాళిదాసు గారికి బిరుతో సత్కారం చేస్తున్నారు. మనందరికీ ఆహ్వానం వచ్చింది, ఈ సంగతి చెప్దామని వచ్చాను. ఆయనకు అంత గౌరవం చేస్తుంటే మనకు చేస్తున్నట్టే. వస్తాను. మహాకవి, ఇక మీరు కాదనడానికి వీల్లేదు. కవి ప్రపంచంలో మొదట చెప్పవలసి వచ్చిన, చివరికి చెప్పవలసి వచ్చిన కవి కాళిదాసే. చరిత్రల్ని, పురాణాల్ని కూడా ఎంతో ఆదర్శవంతంగా, రసవంతంగా, మధుర కావ్యాలుగా మలచగలిగింది మరి వీరే. చరిత్రలు పురాణాలు వ్రాయటం ఘనం కాదు, రసమంతా ఆ కథల్లోనే ఉంది. అవి ఎవరు రాసినా అంత రసవంతంగానే ఉంటాయి. కాకపోతే వారు రాశారు, నేను వ్రాయలేదు. అంటే కవి రాక్షస, మీ పూర్వులను తలచి ఇన్నాళ్ల నుంచి ఉపేక్షిస్తూ వచ్చాం, కానీ మీరు సభ్యత లేక ప్రవర్తిస్తున్నారు. మీ విమర్శలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడకండి మహారాజా, నవ్వుకోవలసిన ఈ విమర్శల్ని అసహించుకునే గతి ఇంకా నాకు పట్టలే. మీరన్నిటికీ అతీతులు, కానీ ఇటువంటి వారికి తగిన శాస్తి జరగాలి. మహారాణి సమయానికి జ్ఞాపకం చేశారు. కథ ఏమైనా సరే కవితా శిల్పం రాణించేటట్లు వియోగం మీద ఒక చక్కని కావ్యం రాయించాలని మా ఆశయం. మహారాజా, ఒక మనవి, అది వీరు వ్రాయగలరేమో కనుక్కోండి. గలరా అంటే వ్రాయాలనుకుంటే గలను. అంటే అంటే అని తప్పించుకుంటారేమిటి చేతగారి మాటలు? అంటే నా చేత కాదని మీ సందేహమా? అయితే మహారాజా, నాకు అనుజ్ఞ ఇవ్వాలి, ఈ కావ్యాన్ని నేను రాస్తాను. మహారాజా, వ్రాయలేకపోతే వీరి బిరుదులు ఊడగొట్టించాలి. ఒకరు ఊడగొట్టించేదేమిటి, నేనే ఊడగొట్టుకుంటాను. మరి కాళిదాస్ గారు కూడా రాస్తారా అండి? మరి సంస్కృత సారస్వతానికి ఒక ప్రత్యేక గౌరవం రావాలంటే ఆ కావ్యం మహాకవే వ్రాయాలి. అవును మహాకవి, నేను మహారాణి కూడా ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాం ఈ కావ్యం మీ చేత వ్రాయించాలని. ఏమంటారు? ఏమంటాను, ఈ వియోగ బాధ అనుభవించి తీరవలసింది. ఇక తీరికగా కూర్చుని ముచ్చటగా కావ్యం వ్రాయాలంటే ఏం సెలవిప్పించండి. ఆచార్యదేవ, నేను అనురాగం అభినయిస్తే మీరు వియోగం అనుభవిస్తున్నట్టున్నారే, ఫోన్లేండి. మీ కావ్యానికి పట్టు చిక్కితే అంతే చాలు. కావ్యమా? నా బ్రతుకే ఒక కావ్యం కావుంది. ఏమిటి కవిస్త్రీ అలా ఉన్నారు? ఎలా ఉన్నా ఇక నా జీవితం ఇలా గడపవలసిందేగా. అందుకు విచారం ఎందుకు? సంతోషంగా నేను మిమ్మల్నే సేవించుకుంటాను. ఇక నా కళారాధనంతా మీకోసమేననుకోండి. ఏమమ్మా ఇలా వచ్చారు? ఏమీ లేదు, వారిని చూడాలి. వారంటే కాళిదాసు గారేగా? వారు మిమ్మల్ని ఇప్పుడు చూడరు, మీరు నెమ్మదిగా వెళ్ళిపోతే మంచిది. కాదు, వారిని నేను తీసుకువెళ్ళాలి. వారు రారని చెప్పానుగా, ఏమిటి నీ పంతం? ఏమైనా సరే వారిక్కడ ఉండకూడదు. ఏ, ఎందుకు ఉండకూడదు? చక్కగా ఉండొచ్చు, నీకు తెలియదేమో. నేను వారిని ప్రేమిస్తున్నాను, వారు నన్ను ప్రేమిస్తున్నారు. అలా కరగడానికి వెళ్ళదు. ఏమిటమ్మా నీ దౌర్జన్యం? ఏదో నీ భర్తను నేను కట్టివేసుకున్నట్టు, నువ్వు ఆయన భార్యవైనట్టు నా ఇంటికొచ్చి నన్ను అల్లరి పెడతావా? రైనా వింటే నవ్విపోతారు గాని, ఇక దయచేయండి. చూస్తారే, మీకే చెప్పేది. ఏమిటి, స్త్రీలు ఇలా ఆవేశపడితే నేను సహించలేను. ఉమాదేవి,
మీకు నిజంగా నా మీద గౌరవము అభిమానము ఉంటే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమిటో పాప, ఆ స్థితి నాకు అర్థం కావటం లేదు. మీ స్థితి నాకు అర్థం కావడం లేదు విలాసవతి. ఇకనైనా సాటి స్త్రీలను ఎలా గౌరవించాలో తెలుసుకుంటే సంతోషిస్తాను. కవిశ్రీ, ఉమాదేవి, వివాహితమైన భర్తను ఎడబాసి నీవు వియోగం అనుభవిస్తున్నావు. అవివాహితుడనైనా నీ బాధ నేను తెలుసుకోగలిగాను. నీకు వచ్చిన ఆపద నాకు వచ్చినట్లే ఉంది. నా కోసం మీరు ఇలా బాధపడతారు కాదు, ఆపదలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఓదార్చుకోవాలి, గచ్చంతరం లేదు. నా భావాలిప్పుడు పరిపరి విధాల పరుగులెడుతున్నాయి. ఈ సమయంలో నీ భర్త నీకోసం ఎంత పరితపిస్తున్నాడు, నిన్ను చేరుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడు, విఫల మనోరథుడై ఏ పక్షులను బ్రతిమాలుతున్నాడో, ఏ గిరులను అధిరోహిస్తున్నాడో, నీకు సందేశం తీసుకువెళ్లమని ఏ మేఘాలతో మొరబెట్టుకుంటున్నాడో ఊహించైనా చెప్పగలిగితే నీకు మనశ్శాంతి కలుగుతుందని నా ఆశ. మేఘ సందేశం యోగ కావ్యం నీకోసం వ్రాస్తా. అవును, నీకోసమే వ్రాస్తా. నీ విచారం చూస్తే నీకు ముందున్న ధైర్యం కూడా ఇప్పుడు ఉన్నట్టు లేదు. క్షమించండి, ఇది ధైర్యంగానే ఉంటాను. పిచ్చి తల్లి, నేను నీ తండ్రి వంటివాణ్ణి, నా వద్ద దాపరికమే. నీవు కాళిదాసు గారు కూడా పైకి తెలియకుండా ఏదో బాధపడుతున్నారు. ఇక్కడికి రాకపోవడం నీకేమైనా? కానీ దుష్యంతుడు శకుంతలను వంచాలనే వంచాడు. అటువంటి ధూర్తుడు కథానాయకుడుగా పనికిరాడు. ఏమైనా సరే మీరు తలుచుకుంటే పనికి వస్తాడు. మనోజ్ఞమైన మహానాటకమే సిద్ధమవుతుంది. కానీ కవిత్వాన్ని నేను అలా దుర్వినియోగం చేయలేను ప్రభు. కవిశ్రీ, పాత నాటకాలతో పాటు మా కౌశలం కూడా పాతబడిపోతూ ఉంది. రేపు శారదా ఉత్సవాల్లో మా పేరు నిలపడం కోసం తమరి నాటకం రాసి పెట్టాలి. మహాకవి, ఆ కథ మీద వారికి ఎంతో అభిమానం లేకపోతే వారిలా స్వయంగా వచ్చి అడుగుతారా? కనుక వారి అభిష్టం మీరు నెరవేర్చాలి. ఇష్టం లేని పని కష్టమైనా నన్ను చేయమని నిర్బంధిస్తున్నారా గురుదేవ? క్షమించండి. ఆచార్యదేవ, ఎప్పటికైనా అది వారి వల్లనే కావాలి. వారు కాదన్నా, నా సంకల్పం మాత్రం ఎన్నటికీ వృధా కాదు. వారు శకుంతల నాటకం రాసి ప్రదర్శించినప్పుడే నేను తిరిగి వారిని దర్శించేది. వారంతగా అడుగుతుంటే మీరెందుకు రాయకూడదు? ఆ కథలో ఏమైనా దోషం ఉన్నదా? పాప శకుంతల ఎంత అమాయకురాలు, నాకు జాలి వేస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఆ సీతాదేవి నాటి నుంచి చూస్తున్నా, మీ స్త్రీలకు భూదేవిని మించిన సహనం ఉంది. అది దోషమంటారా? అవును,
అందుకే పురుషులంత సులభంగా మిమ్మల్ని వంచగలుగుతున్నారు. ఆ వంచనలు అందరినీ మించినట్లు నిండు కొలువులో భార్యనే భార్య కాదన్న భర్త దుష్యంతుడొక్కడే పురుష జాతికే కళంకం. ఏ కారణంతోనూ విడిచిపెట్టడమూ కాదు, చనిపోవడమూ కాదు, బ్రతికుండి బుద్ధిపూర్వకంగా భార్యనే భార్యవు కాదన్న ఆ భర్తను ఒక కథానాయకునిగా చాటి లోకానికి ఎలా చూపించమంటాం? ఎలా ఏముంది, ఏ శాపము వరము మనస్సుకు మరుపు కలిగి భార్యను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే ఆ భర్త దోషమేమిటి? ఓ, అద్భుతంగా ఉంటుంది ఉమాదేవి, ఇక నాటకం నడిపిస్తాను చూడండి. శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం. మహాకవి, మీ అభిజ్ఞాన శాకుంతలం నాటకరాజమని ప్రపంచఖ్యాతి గణిస్తుంది, ఆనందం పట్టలేకున్నాను. మహాశివులారా, మహాకవి కాళిదాసు గారికి అర్ధసింహాసనమిచ్చి సత్కరించాలని మా సంకల్పం, పండితులు ఆశీర్వదించాలి. మహారాజా, ఇటువంటి సత్కార సభకు అవంతిరాజు గారు అధ్యక్షత వహిస్తే శోభస్కరంగా ఉంటుందని నా మనవి. ఆచార్యదేవ, వారు మాకు గుర్తులేదు, ఇప్పుడే ఆహ్వానం పంపిద్దాం. ఉమాదేవి, ఈ మంగళసూత్రాలేమిటి? మీకు పెళ్ళయిందా? అవును. సంతోష్, మాకెవ్వరికి తెలియనే తెలీదే ఈ సంగతి. నీవు స్త్రీవి గనుక నా కష్టం తెలుసుకోగలవని చెప్తున్నాను. నేనొక కారణంగా ఇలా రహస్యంగా ఉండవలసి వచ్చా. నీ రహస్యం నాకు తెలుసులే అమ్మా. మగవేషం కట్టి కాళిదాసు గారిని వెంటాడుతూ రావడం, ఆత్మహత్య నటించి ఆయన మనస్సును కరిగించడం, శిష్యురాలివిగా సేవిస్తూ ఆయనకు ఏమందో మాకో పెట్టి, అటువంటివి నా చేత కాదు కదా అనుకోండి. ఇంతకు మీకు పెళ్ళైనట్టు కాళిదాసు గారికి తెలుసా? చెప్పిరమ్మంటారా? మీరేమీ చెప్పనక్కర్లేదు, ఇవన్నీ మీకు అనవసరం. ఆహాహా, ఎంత జానవమ్మా, ఇటు మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంటూ పాతివరచ్చం, అటు పరపురుషుణ్ణి నీవాడిగా చేసుకోవాలని ఆరాట, ఇటువంటి పతివ్రతను నేను ఎక్కడా చూడలేదు. ఇంత మాటలు మీరు అనవలసిన ఒక అసలు నా సంగతి మీకెందుకు? ఎందుక, నేను కాళిదాసు గారు కూడా అవివాహితులు, అన్యోన్యంగా ప్రేమించుకోవడానికి మాకు అధికారం ఉంది. నువ్వు అడ్డం రాకపోతే వారు నన్నే ప్రేమించేవారు. నీకు భర్త ఉండగా నా జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తావు? విలాసవతి, ఏమిటిది? ఉమాదేవి ఎవరనుకున్నావు? ఆమె నా పుత్రిక తెలుసా? ఈనాటికి ప్రేమలు అసూయలు నిన్ను పట్టి బాధిస్తున్నాయా? నీ జీవితం కళకే అంకితం చేస్తావని ఎంతో ఆశించా. ఏం చేయను గురుశ్రీ, ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ కాళిదాసు గారిని చూసిన క్షణం నుంచి నా ఆశయం మారిపోయింది. వారి అర్ధాంగిని, వారి సేవ చేయకపోతే ఇక నేను జీవించలేను. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత నీకు ఒక రహస్యం చెప్పక తప్పదు. ఇలారా, ఉమాదేవి అవంతిరాజు గారి కుమార్తెని కూడా తెలిసే ఆ రాజుగారిని అధ్యక్షులుగా పిలిపిస్తున్నది. వారు వస్తే ఈ భార్యాభర్తల సమస్య తేలుతుందని నా విశ్వాసం. గురుశ్రీ, ఎన్ని విపరీతాలు నా అనుభవం కోసమే వచ్చాయో, తెలివిక తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. ఈ విధంగా నా ప్రేమ జీవితాన్ని తప్పించి నీ సేవకు సాధించావా స్వామి? నా జీవితాన్ని కళకి అంకితం చేశావు.
ఉమాదేవి, మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ మనసు నొప్పించాను, నన్ను క్షమించండి. ఏమిటా విచారం? అమ్మాయి శాసించిందని చెప్పి నన్నే ప్రయత్నమూ చేయనివ్వకుండా నవనాడులు బంధించి పడేసి ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో, ఏమి అవస్థలు పడుతుందో, అల్లుడు కల్పించాడో లేదో అని ఆరాట పడుతున్నా. ప్రభు, నా మాట విని మీరు కాస్త శాంతి. శాంతి శాంతి కాకేమిటి? రా రా రా, ఒక్క ఆటాడు, శుభమో అశుభమో ఒక్క మాటలో పేల్చేస్తాను. చూడు, నేను గెలిస్తే నువ్వు ఓడినట్టు, నువ్వు ఓడితే నేను గెలిచినట్టు. జయము జయము మహారాజా. ఆ శుభం చూసావా కంచుకి? ఏమిటి నా జయం? వీరు ధారానగరం నుంచి తమ దర్శనం కోరి వచ్చారు. ఓహో, రండి. ఏమిటి విశేషం? తమకు సమస్త విజయోస్తులు పలికి మా భోజుడు. ఎవడో నీవు? రాజాధిరాజ విద్వద్రాజ శిఖామణి భోజ మహారాజు నేనా భోజుడు అంటున్నావు? క్షమించండి ప్రభు, మా శ్రీవారి ఆజ్ఞ. తమ సముఖమున తననంత వినయముగా పలికి ఈ శుభలేఖను అందీయమన్నారు. మహత్ముల సౌజన్యం అది. కంచుకి చదువు. శ్రీమన్ మహారాజా నీతి ప్రతాప. కంచుకి, నా బిరుదావళి నువ్వు చదవకు, వారి ఆజ్ఞ ఏమిటో చెప్పు. శ్రీ కవికుల గురు కాళిదాస మహాకవికి అర్ధసింహాసనమిచ్చి సత్కరిస్తారట. ఆ సన్మాన సభకు తమరు అధ్యక్షత వహించాలని భోజ మహారాజుల వారు కోరుతున్నారు. భోజ మహారాజు రారా నాయన, రా. గ్రంథాన్ని మాకు అర్పించి ఈ చేపను మోసుకోదువు గాని. నువ్వా? నేను కుక్కనుకున్నాను. నేనే. అతి వినయంతో ఆశ్రమానికి వస్తే గోరోజం చూపించి గుంజిల్ని తీయించాలి. పౌరుషం ఉంటే ఇప్పుడు రా. ముస్తా ముస్తి చిట్టి చేస్తాను. నన్ను చూసి తొడబెడతావే? సస్తావు, మందు కనిపిస్తాను. మహాకవి, మీరు కావ్యం రాశారని విన్నాం, చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చూస్తామని ఉత్సాహపడుతున్నాం. ఇదిగో మహారాజా, మహాకవి గ్రంథాన్ని నేను తీసుకొచ్చాను. మీరు తీసుకువస్తారని నాకు తెలుసు. ఇలా ఇవ్వండి. దాట్లో పోసం. సూత్రధారి గారు, ఆ గ్రంథాన్ని ఇలా ఇవ్వండి. ఈశ్వరీ కటాక్షం తీసుకువెళ్ళి ఇవ్వండి. మహారాజా, నిద్రాహారాలు మాని కష్టపడి ఎలాగో సాధించాను. ముందు నన్ను వినాలని మానండి. ఏది మీ గ్రంథం? చేపలా? కవిశ్రీ,
అది రాక్షస ఏమిటిది? అవునవును, ఎలా వచ్చాయి? వాయి శిష్యులు ఏమిట్రా ఈ పని? ఏమిటిది? మాకే తెలుసు, మేము సరిగ్గానే మార్చాము. మన ఇంతలో ఎలా మారిందో. ఏమిటది ఆ మార్పు? ఏమిటి రండి, నిజం చెప్పకపోతే స్వేచ్ఛానం జరుగుతుంది. మమ్మల్ని రక్షించాలి మహాప్రభు, మమ్మల్ని మన్నించాలి. మేము గురు భక్తులం, మా గురువు గారు గ్రంథం రాయలేకపోతే శ్రీ కాళిదాసు గారి గ్రంథం దారిలో మేమే మార్చాం మహాప్రభు. ఏమిటి గ్రంథచౌర్యమా? ఇంత నీచానికి పాల్పడ్డావా? నిజం చెప్పు. ఇంకేమి చేయటం ప్రభు, మీరు క్షమిస్తారని నిజం చెప్తున్నాను. నా బిరుదులు ఊడగొడతారేమోనని తొందరలో ఏమీ తోచక నా శిష్యులు ఈ పని చేస్తామంటే పని చెయ్యండిరా అన్నాం. ఇక మన్నించేది లేదు మంత్రి. వీరి బిరుదులు ఊడగొట్టి దేశం నుంచి వెళ్ళగొట్టించండి. మహాకవిని వంచించి కావ్యాన్ని సంస్కరిస్తారా? మహారాజా, మీరు శాంతించి నా కోసం వారిని క్షమించాలి. ఏ కవైనా తన పేరు కంటే తన కావ్యం చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటాడు. ఆ విశేషం నా కావ్యంలో ఉంటే చాలు. పేరు ఎవరిదైనా చింతలేదు. అయినా ఒక కవి కావ్యాన్ని ఇంకొక కవి తస్కరించడం ఆ కవికి గౌరవమే గాని న్యూనత కాదు. ఇప్పుడు వీరు నన్ను గౌరవించినట్లే నేను భావిస్తున్నాను. అందుకని వారిని క్షమించాలి. మహారాజా, కాళిదాసు మహాకవి వారి ఔదార్యంతో నా కళ్ళు తెరిచారు. ప్రతిపక్షులను ఇలా కాచుకునే ఘనతకు చిత్తశుద్ధితో వారికి నేను తల వంచుతున్నాను. క్షంతవ్యుని అంత పని ఎందుకులే? మీ పశ్చాత్తాపమే నిజమైతే మీరు క్షంతవ్యులే. మహాకవి, ఈనాడు మీకు నేను చేయదలుచుకున్న సత్కారం మీ గ్రంథాన్ని ఏకాంతంలో పఠించి ఆనందించాలి, అదే మా అభిలాష. దయచేసి బాగుంది, బాగుంది, చాలా బాగుంది. చెప్పినట్టు చేశారు, మెచ్చుకున్నాండి. అదికాదండి, మనం శారదా ఉత్సవాల్లో ఆడడానికి కాళిదాస్ గారి చేత నాటకం రాయిస్తారట. మనం లేకుండా శిష్య దండం. మీ దండం కదయ్యా, చేదండం చేదండం. వస్తున్నా. పద పద. దృశ్య కావ్యత ప్రకాశించాలి, అది మీ వల్లనే జరగాలి. అందుకనే ఇలా యాచకుణ్ణిగా వచ్చాను. మీ ఆవేశం చూస్తే ఈ కథనే నేను నాటకంగా వ్రాయాలి. మీరు నేను కూడా రక్షింపబడ్డాం. ఈ ఉమాదేవి శ్రీలోకానికే ఆదర్శం. ఈమె శీలం, సౌమనస్యం, సుగుణ సంపద, నిరంతరం భర్త కోసం ఆమె చేసే నిశ్చల తపస్సు స్త్రీజాతిపై నాకు ఎనలేని గౌరవాన్ని కలిగించాయి. నేను చేసుకున్న పుణ్యం ఇన్నాళ్ళు నన్ను సేవిస్తూ నా వద్దనే ఉన్నారు. ఉమాదేవి, మీరు చూస్తున్నారుగా, మీ నాన్నగారి భ్రమ ఇంకా పోయినట్టు లేదు. మీరైనా నిజం చెప్పండి. ఇంకా ఆలోచిస్తారేమిటి? ఇది ఆపత్సమయం. చెప్పండి, నేను మీ భర్తను కానని స్పష్టంగా చెప్పండి. ఎలా చెప్పును? ఎందుకు భయపడిపోతున్నాను? ఆ ప్రశ్న రానే వచ్చింది. జగదేశ్వరి, నీ మాయ నేను తెలుసుకోలేకున్నాను. నా జీవితాన్ని ఎందుకు ఇలా దుఃఖమయం చేస్తున్నాను? నా భర్తను నీ సన్నిధికి తీసుకుని వచ్చి ఇంత విద్యాభిక్ష పెట్టమని నేను మూర్చిల్లిన స్థితిలో నా భర్తకు సకల విద్యలు కటాక్షించకూడదు. నన్ను నా లోకాన్ని విస్మరించేట్లు ఎందుకు చేశావు? నీ ఇచ్చ ఏమైనా పతిదేవా భాగ్యం లభించిందని ధైర్యంతో ఉన్నావు. చివరికి పరీక్షలు శిక్షలు ఎందుకో నేను ఊహించలేను తల్లి. Thank you.
మంజులవాస మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కళ్యాణ మనసా స్మరామి మాతా మదకత్యా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే వత్స, ఇంత ఉత్తమ సాహితీ సృష్టి నీ వల్ల కావలసి ఉంది కనుకే నీవడిగిన వరమిచ్చి నీకు మరుపును కలిగించి నా సంకల్పం కూడా నెరవేర్చుకున్నాను. జన్మజన్మల వియోగంలో ఉన్న భార్యాభర్తలు పరస్పర లక్ష్యం కలిగి ఉంటేనే దాంపత్యం నిలిచేది. అదే ఆదర్శము, ధర్మము. నీ సహధర్మచారిణి ఈ విద్యాధరి సాహచర్యంతో నీవా ధర్మాన్ని పాలించావు. అపర చతుర్ముఖుడు ఈ భోజరాజు స్నేహ సౌభాగ్యంతో ఆదర్శ సాహిత్యాన్ని లోకానికి చాటించి చరితార్థుడవయ్యావు. ఇక సుఖంగా మీరు ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి వర్ధిల్లుదురుగాక. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.